మీరు కూడా మీ బిజినెస్ లో బ్లాక్ డైమండ్ అవ్వాలంటే డైమండ్ బ్లాక్ డైమండ్ ఎనీ ర్యాంక్ లేదా వీక్లీ 2.5 lakh ఎర్న్ చేయాలి అంటే సో టోటల్ ఎంటైర్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోకుండా మీరు సక్సెస్ అవ్వలేరు ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో ద ప్రొడక్ట్ రోల్ ఇస్ వెరీ కీ రోల్. 99% ఆఫ్ కీ రోల్ ఇస్ అబౌట్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ గురించి కనుక మీరు ఖచ్చితంగా తెలుసుకుంటే ఆటోమేటికల్లీ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, ప్రొడక్ట్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఖచ్చితంగా మిమ్మల్ని సేల్స్ వైపు లేదా మీ డిస్ట్రిబ్యూటర్స్ కి నాలెడ్జ్ ని పెంచడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ప్రొడక్టివ్ గా ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటారో వారందరికీ కూడా, చాలా మంది అడుగుతుంటారు సార్ ఈ బిజినెస్ లో షార్ట్ కట్స్ ఏంటి, బ్లాక్ డైమండ్ ఫాస్ట్ కావాలంటే ఏం చేయాలి, ఏం చేయాలంటే ఈ బిజినెస్ కి అవసరమైన అన్ని యూనిట్స్ అన్ని విషయాల్ని నేర్చుకోవాలి. నేర్చుకోవటమే కాదు చెప్పగలిగేలాగా నేర్చుకోవాలి. చాలా మందికి తెలుసు కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో ఈరోజు నేను కూడా ఏం సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవని కాదు, నేను చాలా కష్టపడి, అంటే కష్టపడి అంటారంటే అనుకుంటారేమో, నేను ప్రతి క్లాసు కష్టపడి చదివాను. సో ఎక్కువగా వారానికి కనీసం 2 రోజులు స్కూల్కి వెళ్ళడానికి నేను చాలా కష్టపడేవాడిని. అలా కష్టపడి కష్టపడి స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఎగ్గొట్టి ఎగ్గొట్టి కాలేజ్కి వెళ్ళి ఎగ్గొట్టి అలా చదువుకుంటే సో ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది చదువుకోవడానికి. సో కానీ అలాంటివన్నీ మన గుర్రలో ఉంటాయి కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇప్పుడు మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా చదువుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ ఒక లాజిక్ చెప్తున్నాను, మరి ఎందుకు సార్ మీరు ఇప్పుడు చదువుకోవాలంటే చాలా కష్టపడ్డారు, కష్టపడి ఎందుకు చదువుకున్నారు ఇండస్ట్రీ వాళ్ళ ప్రొడక్ట్ వాటి గురించి అంటే, ఇక్కడ ఒక లాజిక్ ఉంది. మనం స్టూడెంట్గా చదువుకోం, టీచర్గా చదువుకుంటాం. దట్ ఈస్ ద లాజిక్. నేను ఇక్కడ టీచర్గా చదువుకుంటున్నాను. సో టీచర్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ ప్రొడక్ట్స్ అనేది చెప్పేటప్పుడు, ఆ కండిషన్ మీద వినేటప్పుడు నాకు కాన్సన్ట్రేషన్, నా ఫోకస్ దెన్ ఇమ్మీడియట్ ప్రాఫిట్. మనకి ఈ వారం ఇప్పుడు మన ప్రొడక్ట్ గురించి తెలుసుకుంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కెపాసిటీ వస్తే నెక్స్ట్ వీక్ నుంచే మన ప్రొడక్టివిటీ మారిపోతుంది, ప్రొడక్ట్ సేల్స్ మారిపోతుంది, మన డిస్ట్రిబ్యూటర్స్ కి డౌట్స్ చేంజ్ అయిపోతాయి. దెన్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ప్రొడక్ట్ సేల్స్ అమ్మగలుగుతాం. దెన్ ఈ వీక్ నుంచే నెక్స్ట్ వీక్ నుంచే మన బిజినెస్ చేంజ్ అవుతుంది. సో ఈ బిజినెస్ లో మీరు బ్లాక్ డైమండ్ అవ్వాలన్నా వీక్లీ 2.5 lakh ఎర్న్ చేయాలన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రైనింగ్ స్విచ్ లాంటిది. సో మీరు స్విచ్ వేయడానికి అందరూ రెడీగా ఉంటే స్విచ్ ఏవేళ్తే వేస్తారు చూపుడు వేలుతో, అందరూ ఫాలో అవుతున్నారు. సో నేను స్లైడ్ ఓపెన్ చేసేంత వరకు ఫాలో అవుతారు. స్లైడ్ ఓపెన్ చేసిన తర్వాత అరే సినిమా ఎంట్రన్స్ బాగుంది, మిడిల్ చాలా బోరింగ్ కొడుతుంది, క్లైమాక్స్ లో వద్దాంలే మళ్ళీ నేను యాడ్ కరెక్ట్ అవర్ నోట్. సో అంత సినిమా మొత్తం చూడండి. రైట్, నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ టు వైబ్రెంట్ పీవా. సో నౌ యువర్ ప్రొడక్ట్ టుడే మై టాపిక్ ఇస్ నౌ యువర్ ప్రొడక్ట్ ఇన్ తెలుగు. సో చక్కగా ఈ 5 ప్రొడక్ట్ గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకుంటే మన బిజినెస్ ఎలా డెవలప్ అవుతుందో అది అంతా మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈచ్ ప్రొడక్ట్ గురించి నేను మ్యాక్సిమం నా వరకు తెలిసినది, నేను కూడా తెలుసుకొని నేర్చుకున్నది మీకు దాదాపుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ద వెల్నెస్ ఇమ్యూనిటీ, ద ఫస్ట్ స్లైడ్ ఇస్ ద వెల్నెస్ ఇమ్యూనిటీ ఆర్ అబౌట్ ద హర్డ్ ఇమ్యూనిటీ. సో మీరు ఎప్పుడైనా హర్డ్ ఇమ్యూనిటీ గురించి విన్నారా? వెల్నెస్ ఇమ్యూనిటీ మనం ఇప్పుడు అందరం ఫేస్ చేస్తున్నది హర్డ్ ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల. సో వైరస్ నీడ్ అస్ ఫర్ దేర్ సర్వైవల్. వైరస్ కూడా సర్వైవల్ ఉంటుంది. ఇప్పుడు మనలో బ్యాక్టీరియాస్ ఎలా ఉన్నాయో అవి ఫైట్ చేసి బతకడానికి ప్రయత్నం చేస్తాయి. సో మనం కూడా బ్యాక్టీరియాలతో సమానం, అంటే మనం కూడా జీవం ఉంది కాబట్టి మనం కూడా పరిగెడుతూ ఫైట్ చేస్తూ ఉంటాం బ్రతకడానికి, జీవించడానికి. అలాగే వైరస్ కూడా బ్రతకడానికి జీవిస్తాం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ద హర్డ్ ఇమ్యూనిటీ అంటే మీరు బాగా ఇప్పుడు ప్రస్తుతం మనం హర్డ్ ఇమ్యూనిటీని ఫేస్ చేస్తున్నాం. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే ద కమ్యూనిటీ ఇమ్యూనిటీ. అంటే చాలా మంది యొక్క ఇమ్యూనిటీ, పాపులేషన్ ఇమ్యూనిటీ, సోషల్ ఇమ్యూనిటీ, సో ఇవన్నీ కలిపి హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఇప్పుడు మనకేం చేస్తున్నది, ఒక మనం ఇప్పుడు లాక్డౌన్లు ఎందుకు పెట్టుకున్నాము, మార్నింగ్ 9 to 19 కర్ఫ్యూల్ అంతా ఎందుకు పెట్టుకున్నాము అంటే, ఎప్పుడైతే కమ్యూనిటీ సోషల్ పీపుల్ కలుస్తూ ఉంటారో అక్కడ ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో హర్డ్ అనేది వ్యాపిస్తుంది. దెన్ దీన్ని అరికట్టాలన్నా కూడా మన బాడీలోకి ఇమ్యూనిటీ కావాలి. సో అలాంటి ఇమ్యూనిటీ
మన ప్రొడక్ట్ ఎలా ఇస్తుందో మనం చూద్దాం. ఇక్కడ చదవండి మీరు, ఆల్సో కాల్డ్ హర్డ్ ఎఫెక్టివ్ ఎఫెక్ట్ కమ్యూనిటీ ఇమ్యూనిటీ పాపులేషన్ ఇమ్యూనిటీ ఆర్ సోషల్ ఇమ్యూనిటీ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్ డిసీజ్. సో ఈ హర్డ్ ఇమ్యూనిటీ కనుక మీ బాడీలో ఉంటే చాలా మందికి కరోనా పక్కనే ఉన్నా కూడా రావట్లేదు. ఎందుకనంటే వాళ్ళకి హర్డ్ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, కమ్యూనిటీ ద్వారా పీపుల్ ద్వారా వచ్చే వైరస్ ని తీసుకోగలుగుతారు. దెన్ మనం చూస్తుంటాం చాలా మందికి మనకు దోమలు కుట్టి కొన్ని డిసీజులు వస్తుంటాయి, డెంగ్యూలు వస్తుంటాయి. సో ఆ డెంగ్యూ ఒకే దోమ చాలా మందికి గుర్తుంది, బయట వస్తుంది, కానీ కొంతమందికి డెంగ్యూ వస్తుంది, కొంతమందికి ఏ డిసీజు రాదు, డెంగ్యూ రాదు. కారణం ఏంటి అంటే ఆ దోమ పర్టికులర్ గా సెట్ చేసుకుని వీడినే కొట్టాలని అనుకోదు. సో అది ప్లాన్ చేసుకుని వాడినే కొట్టాలని అనుకోదు. దెన్ ఎవరైనా కుట్టినా కూడా వాళ్ళకి ఎందుకు రాదంటే వాళ్ళకి హర్డ్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉందని అర్థం, ప్రాపర్ గా ఉందని అర్థం. మీరు కూడా మీ బాడీలో హర్డ్ ఇమ్యూనిటీ కనుక పెంచుకుంటే కమ్యూనిటీ కావచ్చు, సోషల్ గా వచ్చే జనాల ద్వారా వచ్చే ఈ బ్యాక్టీరియాస్ మిమ్మల్ని ఏం చేయదు. సో వెదర్ టూ ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వ్యాక్సినేషన్ ఆర్ బై ద యూస్ ఆఫ్ ఇమ్యూన్ బూస్టింగ్ సప్లిమెంట్. మనం ఎప్పుడైతే వ్యాక్సిన్ వేసుకుంటామో ద ఓల్డ్ ఎట్లా అయితే మనకి ఓల్డ్ వైరస్ మనకి అటాక్ అవ్వకు, మనకి హర్డ్ ఇమ్యూనిటీ కనుక ఇంక్రీజ్ అయితే మీకు కొత్త బ్యాక్టీరియాస్ కూడా రావు. సో ద వెల్నెస్ బట్ మనం నిజంగా మన రైట్, మనం పుట్టిన దగ్గర నుంచి వెల్నెస్ అనేది మన రైట్, మన హక్కు. సో దాన్ని మనం ఎలా చూసుకోవచ్చు, వన్ మినిట్. వెల్నెస్ ఇస్ యువర్ బర్త్ రైట్, మీ హక్కు, కానీ మనం పొందుతున్నామా? ఇక్కడ మనకి ఇక్కడ ఒక బాస్కెట్ చూడండి, ఇవన్నీ ఇమ్యూన్ బూస్టర్స్. మనం ప్రొడక్ట్ గురించి చెప్తూ ఉంటాం, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఇమ్యూన్ బూస్టరే. ఇమ్యూన్ బూస్టర్ తో పాటు ఇంకా సర్టన్ ప్రాబ్లమ్స్ ని, సర్టన్ బెనిఫిట్స్ ని ఇస్తుంది. ఇలా మనం కమింగ్ డేస్ లో మన బాస్కెట్ ని, మన బాస్కెట్ ప్రొడక్ట్ ని యూజ్ చేస్తున్నామో లేదో చూసుకోవాలి. మీరు ఎక్కడికైనా ల్యాప్టాప్ లో ఆ ప్రొడక్ట్ ఉండాలి, ల్యాప్టాప్ తో పాటు ఆ ప్రొడక్ట్ ఉండాలి, బిజినెస్ ప్రజెంటేషన్ తో పాటు ఆ ప్రొడక్ట్ ఉండాలి. ఇవన్నీ యూజ్ చేసుకుంటే మన హర్డ్ ఇమ్యూనిటీ అలాగే మన బాడీలో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దెన్ సో ఇంపార్టెంట్ ఆఫ్ వెల్నెస్, మీరు దీని గురించి ఈ స్లైడ్ గురించి కనుక పూర్తిగా తెలుసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. సో వన్ ఇన్ ఫైవ్ అడల్ట్స్ హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ అన్వేర్ ఆఫ్ ఇట్. చాలా మందికి ఇప్పుడున్న ప్రతి 5 ఒక్కరికి హై బ్లడ్ ప్రెషర్ ఉంది. ఇప్పుడున్న వాళ్ళల్లో దాదాపు 500 మంది 600 మంది వాచ్ చేస్తున్నారేమో, వీరందరికీ కూడా 5 ఖచ్చితంగా ఒకరికి బ్లడ్ ప్రెషర్ ఉంది. కానీ అది బ్లడ్ ప్రెషర్ అని మీకు తెలియదు, దాన్ని మీరు ఐడెంటిఫై చేయట్లేదు. అందువల్ల ఇవి ఏమవుతాయంటే లాంగ్ రన్ లో మీకు ఇంకా ఎఫెక్ట్, బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే 60% హ్యావ్ వన్ మోర్ క్రోనిక్ కాన్స్టిట్యూషన్, అంటే మనం చాలా విషయాలు తేలిగ్గా తీసుకుంటాం, చాలా దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి మన బాడీలో, వాటన్నిటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కలిసి, దీర్ఘకాలిక వ్యాధులన్నీ కలిసి మన బాడీ ఇమ్యూన్ పవర్ తగ్గిస్తూ ఉంటుంది. వన్ సటన్ టైం వచ్చేసి ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులన్నీ కలిసి ఒక్కసారి అటాక్ చేస్తుంది. సో వాటిని కూడా మనం ఖచ్చితంగా ప్రివెన్షన్ చేసుకోవాలి, దీని మీద కూడా అవేర్నెస్ లేదు. అలాగే 90% ఆర్ నాట్ అవేర్ దే ఆర్ ప్రీ డయాబెటిక్. చాలా మందికి తెలియదు వాళ్ళు ప్రీ డయాబెటిక్ అని. ఎవరైతే డయాబెటిక్ సిగ్నల్స్ వచ్చి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటారో, అప్పుడు కనుక వాళ్ళకి డయాబెటిక్ బయట పడితే వారు ఏమనుకోవాలంటే ఈ డయాబెటిక్ ఈ రోజు తెలిసినది కాదు, యాక్చువల్గా మీ బాడీలోకి 10 ఇయర్స్ బిఫోర్ 9 ఇయర్స్ బిఫోర్ 5 ఇయర్స్ బిఫోర్ వస్తుంది. దాన్ని ఆ రోజు నుంచి మీరు ప్రివెన్షన్ తీసుకోకపోవడం ద్వారా మీ బాడీ కొంత ఫైట్ చేస్తుంది దాన్ని అరికట్టడానికి, ఆ డిసీజ్ ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తుంది. దెన్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత నా వల్ల కాదు నేను భరించలేను అనుకున్నప్పుడు అది మీకు సిగ్నల్స్ రూపంలో బయటకు వస్తుంది, ఆ సిగ్నల్స్ ద్వారా మీరు టెస్ట్ రూపంలో బయటకు చూస్తుంది. ఇలా 90% నాకు తెలిసి ఈ వీడియో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరిలో 90% ఎవరైతే కాఫీ యూజ్ చేయట్లేదో వారందరికీ కూడా ప్రీ డయాబెటిక్. సో లేక్ వైజ్ దాట్ 90% డోంట్ నో దే ఆర్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ. మీ అందరికి తెలియదు చాలా మందికి మీ యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అప్పుడప్పుడు యూరిన్ సరిగా లేదు, అప్పుడప్పుడు డైజెషన్ సరిగా ఉండదు, ఇవన్నీ కొంచెం కొన్ని సిగ్నల్స్ మనకి ఇస్తూ ఉంటాయి. మనలో దాదాపుగా 90% ఆఫ్ పీపుల్ కి, మనని కనుక అవద్దు బయట చాలా మంది పీపుల్ కి, నేను మీ అందరి గురించే కాదు ఆల్ ఓవర్ పీపుల్ గురించి చెప్తున్నాను, వారందరికీ కూడా కిడ్నీ డిసీజ్ 90% ఉంది. బట్ వాళ్ళు ఐడెంటిఫై చేయరు, కానీ ఒకసారి అది కొలాప్స్ అయిన తర్వాత, అది విపరీతమైన బాధ క్రియేట్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్తారు, క్రియేట్ చేస్తున్నారు.
దెన్ వీటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఇలా ప్రపంచం అంతా ఉంది మై డేవ్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇందులో వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? వీళ్ళకి ఒకటే ఈ ఈ ఫ్లైట్ గురించి మీరు అర్థం చేసుకుని వీరు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వారందరికీ కూడా మీరు ప్రివెన్షన్ గురించి చెప్పినట్లే దెన్ ఈ విషయాల్ని మీరు ఆచరించండి. నెక్స్ట్ ద స్కోప్ ఆఫ్ వెల్నెస్ ఏంటి, వెల్నెస్ ద్వారా స్కోప్ ఆఫ్ వెల్నెస్ ఏమేమి డిసీజ్ వస్తాయి, మనం ఇవన్నీ గమనించకపోవటం వల్ల మనం దైనందికంగా రోజు జీవించే ప్రాసెస్ లో కొన్ని తీసుకోవాల్సినవి తీసుకోకుండా మన లైఫ్ స్టైల్ ద్వారా ఏమేమి రోగాలు వస్తున్నాయి చూడండి. నెంబర్ వన్ హార్ట్ డిసీజ్, నెంబర్ టూ క్యాన్సర్, నెంబర్ త్రీ డయాబెటిస్, నెంబర్ ఫోర్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లం, శ్వాసకోశకు సంబంధించిన పారడమిక్. పారడమిక్ మీన్స్ మనకి చికెన్ గున్యా ఫ్లూ ఇవన్నీ ఉంటాయి చూసారా, పాండమిక్, సో వాతావరణం చేంజ్ అయినప్పుడు వచ్చే డిసీజెస్, ఇవన్నీ కూడా మన డిసీజెస్. ఇవన్నీ చెప్పాలి అంటే మీరు రైట్ సైడ్ చూడండి, బ్లడ్ ప్రెషర్, ఇన్ఫెక్షన్, స్మోకింగ్, డయాబెటీస్, మన కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువ తినటం, ఒబేసిటీ, సో ఇవన్నీ అల్జీమర్స్, ఇవన్నీ కారణం అవుతాయి. ఇవన్నీ వస్తాయి మనం డిసీజ్ వీటన్నిటినీ కనుక మనం గమనించకపోతే, ముందు స్లైడ్ లో చెప్పినట్లు మీకు గమనించకపోతే, ప్రివెన్షన్ తీసుకోకపోతే, సో వెల్నెస్ కనుక డామేజ్ అవుతుంటే ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ మీకు వచ్చే అవకాశం ఉంది. దెన్ వెల్ వాట్ ఈస్ వెల్నెస్, మీరు వెల్నెస్ అబ్రివేషన్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక అబ్రివేషన్ క్యూర్ గా ఇచ్చింది. వెల్నెస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే హెల్త్, వెల్త్ ఈ రెండు మాత్రమే అనుకుంటారు. డబ్బులు వస్తాయి హెల్త్ చూసుకోవాలి, లేదా హెల్త్ పోతుంది డబ్బులు ఉంటే క్లియర్ చేసుకోవాలి. బట్ ఈ రెండు ఉన్నా కూడా ఎందుకు హ్యాపీగా లేరు పీపుల్, ఎందుకు హ్యాపీగా లేదు అంటే ఈ రెండే కాదు మిగతావి కూడా ఉన్నాయి. వాట్ ఇస్ దాట్? ఒకటి ఫిజికల్, సో మన బాడీ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్, సో దీని ఒకటి మనం గమనిస్తాం, మన ఫిజికల్ బాడీ హెల్త్ గా ఉండటం ఇంపార్టెంట్. మెంటల్, సో మెంటల్ అంటే మన ప్రశాంతమైన జీవితం, స్పిరిచువల్ మెంటల్ గా మనం స్ట్రాంగ్ గా ఉన్నామా లేదా అనేది, అది కూడా వెల్నెస్ కింద వస్తుంది. సోషల్, మనం పీపుల్ తో ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం, సో ఎలా ఉంటున్నాం, ఈ విధమైన కూడా మనకి మెంటల్ వెల్నెస్ కింద వస్తాయి. ఫైనాన్షియల్, మన ఆర్థికంగా మనం స్థిరంగా లేమనుకోండి మనకి స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, ఆర్థికంగా ప్రాబ్లమ్స్ చూస్తే మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. స్పిరిచువల్, స్పిరిచువల్ అంటే చాలా మంది గుళ్ళకి వెళ్తా ఉంటారు, గుడికి వెళ్తే మనకి స్పిరిచువల్ కాదు, సో స్పిరిచువల్ మైండ్ ఉండటం స్పిరిచువాలిటీ, సో ఆ స్పిరిచువాలిటీ మీకు ఉందా, ఇవన్నీ ఉంటే వెల్నెస్ అంటారు. సో ఇవన్నీ ఏవైతే లోపిస్తాయో మీకు వెనక చెప్పిన హార్ట్ డిజీజెస్ లో అన్ని వస్తాయి. మీకు ఫిజికల్ నుండి మిగతాయన్నీ లేవా, మిగతాయన్నీ మీకు అడ్వాంటేజ్. సో మెంటల్ నుండి మిగతా అవన్నీ లేవా, సో ఇందాక నేను చెప్పిన హార్ట్ డిజీజెస్ అవన్నీ రోగాలు వస్తాయి. లేదా సోషల్ నుండి ఇంకన్నీ మిగతాయన్నీ లేవా, ఇంకా అన్ని వస్తాయి. ఏం కావాలి? ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆల్ థింగ్, ఫిజికల్, మెంటల్, సోషల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, ఇలా అన్ని యాంగిల్లో మీరు కనుక సక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటే మిమ్మల్ని వెల్నెస్ మ్యాన్ అంటారు, వెల్నెస్ మ్యాన్ ఆర్ వెల్నెస్ మ్యాన్ అంటారు. సో ఆబ్జెక్టివ్ ప్రాబ్లం, వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ వెల్నెస్ ఏం చెప్తుంది, వెల్నెస్ ఏం చెప్తుంది, ద లెట్ ఫుడ్ బి ద మెడిసిన్, మన ఆహారమే ఔషధం అవ్వాలి. మెడిసిన్ అంటే మనం ఇంగ్లీష్ లో వాడుకుంటే మెడిసిన్ కింద వస్తుంది, ఔషధం, ఆహారమే ఔషధం, ఔషధాన్ని ఆహారంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు మెడిసిన్ వాడకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనం మన పక్క ఇంటికో లేకపోతే మన నైబర్కో మన ఫ్రెండ్స్ తో చూద్దాం, డైలీ ఒక టాబ్లెట్ వేయకుండా ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఫుడ్ ని మెడిసిన్ గా తీసుకోవట్లే, మెడిసిన్ నే ఫుడ్ గా తీసుకుంటున్నారు. బట్ యాక్చువల్ గా వెల్నెస్ అంటే ఏంటి, మన ఆహారం ద్వారా మనం రోజు తీసుకునే ఆహారము ఔషధంగా ఉండేలాగా తీసుకోవాలి. ఔషధంగా ఉండటం అంటే ఎలాగా, మంచి ఫుడ్ హ్యాబిట్స్, మంచి వ్యాయామం, మంచి మెంటల్ మెడిటేషన్, సో ఇలాగా అన్ని సమపద్ధతిలో ఉన్నప్పుడు మనం తీసుకునే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనకు మెడిసిన్ గా ఉపయోగపడుతుంది, లేదంటే మెడిసిన్ నే మనం ఫుడ్ లాగా తీసుకోవాలి. దెన్ క్లినికల్ ట్రయల్స్, మన ప్రొడక్ట్స్ అన్నిటికీ మన కంపెనీలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్, మీరందరూ అనుకుంటున్నట్టు దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ ప్రొడక్ట్, మీరందరూ ఏదో క్యాలిక్యులేట్ చేసుకుని బిజినెస్ కి వచ్చి మనీ ఎర్న్ చేద్దాం ఇలా స్టార్ట్ ఉన్నారు. బట్ మై డియర్ ఫ్రెండ్, మీరు చూస్ చేసుకున్న ప్లాట్ఫామ్ ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్లాట్ఫామ్. సో మన ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు చెప్తున్నాను, క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయ్యి క్లినికల్లీ ప్రూవెన్, సో మన ప్రొడక్ట్స్ గురించి మీరు పూర్తిగా అవగాహన చేసుకుంటే మీరు నిజంగా ఒక 100 కోట్లతో బిజినెస్ ని క్రియేట్ చేస్తే ఎంత ఆనందం పొందుతారో అంత హ్యాపీనెస్ పొందుతారు. మీకు వితౌట్ ఎనీ సింగిల్ రూపీ ఇన్వెస్ట్మెంట్ మీకు ప్రొడక్ట్స్ అన్ని కూడా మీ బిజినెస్ లో పార్ట్ అయిపోయినాయి, మీరు డెవలప్ చేసుకున్నారు.
సో క్లినికల్ ట్రయల్స్ ఆర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ దట్ ఎగ్జామిన్. సో మన ప్రొడక్ట్స్ ప్రతి ప్రొడక్ట్స్ కూడా క్లినికల్లీ ట్రయల్ జరిగిపోయి సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన ఇన్వెస్టిగేషన్ చేస్తారు దాని మీద. ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు, కొన్ని పీపుల్ మీద కొన్ని హాస్పిటల్స్ లో చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అవల్యూట్ సేఫ్టీ అండ్ ఎఫికెన్సీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రొడక్ట్ అండ్ హ్యూమన్ సబ్జెక్ట్. సో ఎఫికెసీ మీన్స్ సమర్థత. ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా సమర్థవంతంగా మనుషుల మీద ప్రయోగం జరిగి బెనిఫిట్ వచ్చిన తర్వాత ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకున్న ప్రొడక్ట్స్ యొక్క బలం. క్లినికల్ ట్రయల్ రిజల్ట్స్ కెన్ ఎఫెక్ట్ మెనీ మోర్ పేషెంట్స్ లైఫ్ అండ్ సపోర్ట్ హెల్దీ లైఫ్. ద రియల్లీ ఈ రోజు మనం మనీ కోసం వెంటపడుతూ మన ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవట్లేదు. మీరు ప్రొడక్ట్స్ వెనకబడుతూ ప్రొడక్ట్ గురించి తెలుసుకుంటూ పోతే మనీ మీ వెంట పడుతుంది. ఇప్పుడు మీరు ఈ ప్రొడక్ట్స్ అన్నిటి గురించి మీరు తెలుసుకుంటున్నారు, ఇవన్నీ మనం కనుక పీపుల్ కి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ ని, వాళ్ళకి హెల్త్ సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ హెల్త్ బాగుందనుకోండి, వాళ్ళకి ఎనర్జీ బాగుంటుంది. ఎనర్జీ బాగుందంటే వాళ్ళు చేసే పనిలో పరిపూర్ణత అంటే 100% ఎఫర్ట్ ఉంటుంది. దాని 100% ఎఫర్ట్ ఎక్కడ ఉంటుందో, 100% మెంటల్ ఎక్కడ ఉంటుందో, అక్కడ గ్రోత్ వస్తుంది. సో దిస్ ఇస్ ద థింగ్. దెన్ క్లినికల్ ట్రయల్స్ ఆన్ ఇన్ ప్రీమియర్ హాస్పిటల్. ఏ హాస్పిటల్లో మనకు క్లినికల్ ట్రయల్స్ జరిగినాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ది అంబేద్కర్ మెడికల్ కాలేజ్ బెంగళూరు. సో కెంపగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బెంగళూరు. సో బెంగళూరు మెడికల్ కాలేజ్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాలేజెస్, చాలా హై క్వాలిటీ కాలేజెస్. వారన్నిటికీ కూడా ఒక ఖచ్చితమైన అభిప్రాయాలతో కూడిన ద ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజ్ బెంగళూరు, ద బెంగళూరు డయాబెటిక్ సెంటర్ బెంగళూరు, నారాయణ హృదయాలయ బెంగళూరు. ఈ నారాయణ హృదయాలయ హాస్పిటల్ అనేది చాలా ఫేమస్ హాస్పిటల్. అందులో కూడా మన ప్రొడక్ట్ క్లినికల్ టెస్టులు జరిగింది. సో అలాగే షెట్టీస్ హాస్పిటల్ బెంగళూరు, విక్రమ్ హాస్పిటల్ బెంగళూరు, జైమర్ పాండిచ్చేరి, రిమ్స్ ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న రిమ్స్ లో కూడా వీటి మీద ప్రయోగాలు జరిగాయి. సిగ్మా కాస్మెటిక్ క్లినిక్ బెంగళూరు. సో వీటన్నిటిలో, ఈ హాస్పిటల్ అన్నిటిలో క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. క్లినికల్ ట్రయల్స్ జరిగిన తర్వాత వీటికి పబ్లికేషన్స్ వచ్చిన తర్వాత మనకు ప్రొడక్ట్స్ లాంచ్ అయింది. ఇంకా మన ప్రొడక్ట్స్ కి ఏం సర్టిఫికెట్స్ ఉన్నాయి చూద్దాం. మన ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా ఫీల్ ప్రౌడ్. హలాల్, హలాల్ అంటే ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించిన హలాల్ సర్టిఫికెట్ కాదు. సో మనం టోటల్ వీఆర్ గ్లోబల్ బిజినెస్ పీపుల్. సో ఇండస్ట్రీ వా అంటే గ్లోబల్ కంపెనీ, నాట్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ, తమిళనాడు, స్టేట్ వైడ్ కాదు, ఇండియా వైడ్ కాదు, ఇట్ ఇస్ గ్లోబల్ బిజినెస్. సో గ్లోబల్ బిజినెస్ అయినప్పుడు ప్రతి దేశం యొక్క సర్టిఫికేట్ మనకు అవసరం అవుతుంది. అలాగా ముస్లిం కంట్రీస్ మాక్సిమం పాటించే హలాల్ సర్టిఫికేట్ మనకు ఉంది, అలాగే కోషియర్ సర్టిఫికేట్, అలాగే ISO 9001:2018 అంటే బెస్ట్ కంపెనీస్ కి, అడ్మినిస్ట్రేషన్ కంపెనీస్ కి ISO సర్టిఫికేట్ ఇస్తాం. అలా మనకు ISO సర్టిఫికేట్. అలాగే జిఎంపి మీన్స్ సో గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, సారీ వన్ మినిట్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ చేసినప్పుడు ఇచ్చే ఒక సర్టిఫికేట్. దెన్ ఇలా మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్నిటి కూడా బెస్ట్ క్లినికల్ రిపోర్ట్ తో పాటు బెస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ వా వెల్నెస్ ప్రొడక్ట్ ప్రివెంటివ్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూ. సో వాట్ ఈస్ ప్రివెన్షన్? ప్రివెన్షన్ అంటే చాలా మంది ఈజీగా తీసుకుంటారు. అరే భయ్య, హాస్పిటల్కు వెళ్తే ఒక టాబ్లెట్ ఇస్తాడు, వేసుకుంటే క్యూర్ అయిపోతుంది. ఆ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? హాస్పిటల్కి వెళ్ళేది ఎప్పుడు అంటే మీ బాడీ చాలా చాలా పవర్ఫుల్, మన హ్యూమన్ బాడీ చాలా పవర్ఫుల్. ఈ హ్యూమన్ బాడీ చాలా డిసీజెస్ ని రాకుండా అడ్డుకోవడానికి లోపల ఉన్న బ్యాక్టీరియా చాలా ఫైట్ చేస్తుంది. ఇక అవి ఫైట్ చేయలేము అని చెప్పినప్పుడు మీకు బయటికి తెలుస్తుంది, అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తారు. అంటే ఆల్మోస్ట్ మీ బాడీ డ్యామేజ్ జరిగిపోయింది అనమాట. అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో మీకు క్లినిక్ ఒక క్యాప్సూల్స్ తో మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ ఒక దానికి యూజ్ చేస్తే అది ఇంకొక ఆర్గాన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ విధంగా ప్రివెన్షన్ గురించి మనం చేయకపోతే మన ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి తర్వాత మనం హాస్పిటల్. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనం క్యూర్ చేసుకోవడానికి, మనం క్యూర్ గురించి ఆలోచించకూడదు. మనం అసలు ఆ డిసీజే బాడీలోకి రాకుండా చూసుకోవాలి. అలా చూసుకునే ప్రొడక్ట్స్ మనవి, హాలిస్టిక్ కంప్లీట్ ప్రొడక్ట్ ఫర్ హెడ్ టు టాయ్. నేను ఇక్కడ ప్రివెన్షన్ గురించి ఇంకొకటి చెప్తాను. ఇది ప్రివెన్షన్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ఇందాక నేను చెప్పినట్టు హార్ట్ డిసీజ్ కూడా వస్తుంది.
హార్ట్ డిసీజెస్ ఇప్పుడు బైపాస్ చేయాలంటే మినిమం 8 lakhs ఉంది, 15 lakhs కూడా ఉంది. అంటే మనం ప్రివెన్షన్ తీసుకోకపోతే హార్ట్ డిసీజెస్ వస్తాయి. ప్రివెన్షన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రివెన్షన్ ప్రొడక్ట్. మీరు ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడుతూ ఉంటే మీకు హార్ట్ డిసీజ్ కానీ, క్యాన్సర్స్ కానీ, డయాబెటీస్ కానీ ఇవన్నీ మీ బాడీకి దరిచేరం. మీ బాడీకి దరిచేరటమే కాదు, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా అవి రాకుండా కాపాడతాయి. ఎందుకనంటే మీరు ఎప్పుడైతే ఆ డిసీజ్ కి అటాక్ అయ్యారో ఆ డిసీజ్ మీ బాడీలో డిఎన్ఏలలో ఉంటుంది. సో మీ నెక్స్ట్ జనరేషన్ కి మీ డిఎన్ఏ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దెన్ ఆ డిఎన్ఏ క్యారీ ఫార్వర్డ్ అవటం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్ కి కూడా మీకు హెల్త్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి పునాది వేసింది ఎవరు? మీరవుతారు, లేదా మన మనతో ఉన్న వాళ్ళు అవుతారు. అందుకనే మీరు ఈ విషయాలన్నీ చెప్పాలి. నేను మీకు ఎలా, మీరు ఎలా వినాలి అంటే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే థాట్ తో మీరు వినాలి. దెన్ హోలిస్టిక్, హోలిస్టిక్ మీన్స్ కంప్లీట్ ప్రొడక్ట్ ఫ్రమ్ హెడ్ టు టాయ్. మన ప్రొడక్ట్స్ దేనికి ఉపయోగపడతాయి? మనం అనుకుంటాం డయాబెటిక్ కోసం కాఫీ అని, ఎనర్జీ కోసం ఐ చార్జ్ అని కాదు. ఇది మేజర్ ఇంగ్రీడియంట్, ఒక పార్టికులర్ పార్ట్ మీద యూస్ అవుతుంది, కానీ దాంతో పాటు టోటల్ ఎంటైర్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కి మనకు ఉపయోగపడుతుంది. హోలిస్టిక్, మన బాడీలో ఉన్న ప్రతి అవయవంకి, ప్రతి ఆర్గానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే 5 ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయి. ఆల్టర్నేటివ్, సేఫ్ ఆల్టర్నేటివ్. ఆల్టర్నేటివ్ మీన్ మీరు టాబ్లెట్ వాడుతూ, చాలా మందికి డౌట్ ఉంటాయి, నేను టాబ్లెట్ వాడుతూ ఇండస్ట్రీవా ప్రొడక్ట్ వాడచ్చా? వాడచ్చు. నేను ఇంకో ఏదైనా తింటూ ఇది వాడచ్చా? వాడచ్చు. సో ఆల్టర్నేటివ్ గా ఏదైనా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫుడ్ సప్లిమెంట్. మీరు మెడిసిన్ యూజ్ చేస్తూ ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు, అలాగే మీరు క్యాప్సూల్స్ చేస్తూ ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు, మీరు ఫుడ్ తింటూ ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు. ఈ ప్రొడక్ట్స్ వాడకుండా ఉండడానికి రెస్ట్రిక్షన్స్ లేవు. సో కాంప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ మీన్స్ ఆగ్మెంటెడ్ బెనిఫిట్. దట్ మీన్స్ మీరు ఒక ఒక కాజ్ కి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డయాబెటిక్ కోసం కాఫీ యూజ్ చేస్తారు, కానీ కాఫీ కేవలం డయాబెటిక్ ని కంట్రోల్ చేయటమే కాదు, ఇంకా అది ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే కొలెస్ట్రాల్ ని కట్ చేస్తుంది, మీ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. సో చాలా మంది కాఫీ ద్వారా బ్యాక్ బోన్ తగ్గింది అని చెప్తారు. సో చాలా మందికి వాళ్ళకి గాయాలు నయమైనవి చెప్తారు. సో కొంతమందికి కిడ్నీ బాగా సరి పనిచేస్తుంది. మనం ఒక దాని కోసం వాడతాం, కానీ దానికి అదర్ బెనిఫిట్స్ కూడా చాలా యాడ్ అయినాయి. ఇలా ప్రతి ప్రొడక్ట్ కి మనం స్పెసిఫిక్ గా చెప్పే బెనిఫిట్స్ అన్నా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్నే కాంప్లిమెంటరీ ప్రొడక్ట్, కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ అంటాం. సో మనం ఫస్ట్ ప్రొడక్ట్ గురించి చెప్పుకుందాం, ఐపల్స్. సో ఐపల్స్ అనేది మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ని మీరు దయచేసి జాగ్రత్తగా అంటే దిస్ ఇస్ అవర్ ద గ్రేటెస్ట్ ప్రొడక్ట్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. సో ఈ ప్రొడక్ట్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఇది ఇమ్యూన్ బూస్టింగ్ అనుకుంటాం, ఇమ్యూన్ బూస్టింగ్ అని చెప్తూ ఉంటాం. అలాగే యాంటీఆక్సిడెంట్ రిచ్ కౌంట్ ఉన్న ప్రొడక్ట్ అని చెప్పుకుంటాం. సో ఇది ఎలా జరుగుతుందో మీరు ఒకసారి చూద్దాం. యాంటీఆక్సిడెంట్స్ అండ్ హార్ట్ హెల్త్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టూ? మీ అందరికి యాంటీఆక్సిడెంట్స్ వేరు, హార్ట్ డిసీజ్ ఎందుకు వస్తాయో యాక్చువల్ గా మీకు తెలియదు. సో యాంటీఆక్సిడెంట్స్ లోపం వల్ల కూడా హార్ట్ డిసీజ్ వస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ అనేది, సో మనం ఫ్రీ రాడికల్స్ ని అరికట్టడానికి, న్యూట్రలైజ్ చేయడానికి యాంటీఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ప్రతి చోట ఉంటాయి, హార్ట్ లో ఉంటాయి, కిడ్నీలో ఉంటాయి, బాడీలో ప్రతి అవయవంలో ఉంటాయి. ఎక్కడైతే ఫ్రీ రాడికల్స్ అధికంగా పెరుగుతూ ఉన్నాయో అక్కడ డిసీజ్ వస్తుంది, ఇది హార్ట్ డిసీజ్ కూడా వస్తుంది. మీరు యాంటీఆక్సిడెంట్స్ ఇవ్వటం ద్వారా, ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేయటం ద్వారా మీ హార్ట్ సేఫ్ గా ఉంటుంది. అందుకని యాంటీఆక్సిడెంట్స్ కి హార్ట్ హెల్త్ కి చాలా సంబంధం ఉంది. ఇక్కడ చాలా మంది చెప్తుంటారు ఇది యాంటీఆక్సిడెంట్స్ ప్రొడక్ట్ కదా, హార్ట్ డిసీజ్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది? సో ఏ డిసీజ్ అయినా సరే మన ఆక్సిడేషన్ ప్రాబ్లం వల్ల వస్తుంది. ఫ్రీ ఆక్సిడేషన్ ఏం చేస్తాయి? ఫ్రీ రాడికల్స్ రిలీజ్ చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఎక్కడ ఉంటాయి? ప్రతి అవయవంలో ఉంటాయి. సో మీ హార్ట్ దగ్గర ఉన్నాయనుకోండి, హార్ట్ డిసీజ్ వస్తుంది. కిడ్నీ దగ్గర ఉన్నాయనుకోండి, కిడ్నీ ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ ఇది యాంటీఆక్సిడెంట్స్ ఎప్పుడైతే బాడీలోకి ఉంటాయో, ఎక్కువ శాతం ఉంటాయో, యాంటీఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. దెన్ ఆ విధంగా హార్ట్ డిసీజ్ ని కంట్రోల్ చేస్తారు. సో నేను చెప్తున్నది అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థమవుతుంటే ప్లీజ్ రైట్ కూడా. సో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇలా యాంటీఆక్సిడెంట్స్ లోపం వల్ల లేకపోతే ఫ్రీ రాడికల్స్ వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి చూడండి. ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ డైరెక్ట్లీ, ఫర్ ఇన్డైరెక్ట్లీ, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏమొస్తాయి చూడండి. డయాబెటిస్, సో మీరు అనుకోవచ్చు యాంటీఆక్సిడెంట్స్ లోపం వల్ల ఏమేమి రోగులు వస్తాయి? డయాబెటిస్ వస్తాయి. సో సారీ, డయాబెటిస్, స్మోకింగ్ ఆర్ చూయింగ్ టొబాకో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. హార్ట్ ఎలా ఫెయిల్ అవుతుందో చూడండి, మీకు డయాబెటిక్ కి హార్ట్ ఫెయిల్ అవుతుంది. సో స్మోకింగ్ ఆర్ చూయింగ్, సో అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి
పాన్లు నమిలే వాళ్ళకి డెఫినెట్ గా హార్ట్ డిసీజ్ వస్తుంది. హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉద్రేక పడుతూ ఉంటారు వాళ్ళకి హార్ట్ డిసీజ్ వస్తుంది. హై కొలెస్ట్రాల్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఇన్ డిసీజ్. మీ పూర్వ రోజుల్లో మీ తాతకి పెదనాన్నలకి వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేది లేదా వాళ్ళకి కూడా డిసీజ్ ఉంటే అవి కూడా డిఎన్ఏ ద్వారా మీకు రావచ్చు. లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, చాలా మంది ఎక్సర్సైజ్ కళ్ళలో చేస్తుంటారు, నిద్రలో చేస్తూ ఉంటారు. సో రేపు పొద్దున్నే లేవగానే జిమ్కి వెళ్ళాలి, సిక్స్ ప్యాక్ చేయాలి అనుకుంటూ ఉంటాం. సో రేపు మార్నింగ్ లేవగానే రేపు చేద్దాం రా భయ్ అనుకుంటారు. అంటే వారు మాట తప్పరు, మడమ తిప్పరు అనమాట. సో వారు ఎప్పుడు రేపు రేపు అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి కూడా హార్ట్ డిసీజ్ వెల్కమ్ చేస్తారు. సో అన్హెల్దీ ఈటింగ్, సో చాలా మంది హెల్దీ ఈటింగ్ అంటే ఈ ఆదివారం ఈ సండే మా అమ్మాయికి చికెన్ పెట్టాలి, మా అబ్బాయికి మటన్ పెట్టాలి అనుకుంటారు. సో అది కూడా హెల్దీ డైట్ కాదు, దానివల్ల కూడా మీకు హార్ట్ డిసీజ్ వస్తాయి. స్ట్రెస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. సో స్ట్రెస్ వల్ల అంటే మనకి నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ డిసీజ్ అవుతుంది. స్ట్రెస్ కూడా చాలా మన పని ఒత్తిడి వల్ల కూడా అవుతుంది. దీనన్నిటి వల్ల మనకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. డోంట్ ఇగ్నోర్ దిస్ సింప్టమ్స్. ఇంకో ఇవి అన్ని ఎలా వస్తాయని మనం సింప్టమ్స్ మనం ముందుగా ఎలా తెలుసుకోవాలి చూడండి. బ్రీత్లెస్ ఆర్ యాక్సెంట్ చాలా మందికి అనుకుంటుంటారు. శ్వాస కొంచెం సరిగా రాదు, ఒక్కొక్కసారి శ్వాస రాకపోవటం వల్ల వాళ్ళ బ్రీత్ చాలా కష్టంగా తీసుకుంటారు. ఈ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా తీసుకునేటప్పుడు వాళ్ళు అనుకుంటుంటారు ఇది చాలా నార్మల్ బ్రీత్కి సంబంధించిన ప్రాబ్లం అని. సో ఇది ఎప్పుడైతే ఇలా ఫీల్ అవుతున్నారో దయచేసి మీరు డాక్టర్ దగ్గరికి, లేకపోతే మీరు గ్యారంటీగా రిస్క్ లో ఉన్నట్లే. సో బ్రీత్లెస్ ఆర్ కాఫ్ అండ్ లైయింగ్ డౌన్. సో ఎక్కువగా కాఫ్ మరీ విపరీతంగా ప్రతిసారి మీకు కనుక కాఫ్ జరుగుతుంది అనుకోండి, దగ్గు వస్తుంది, జలుబు చేస్తుంది అనుకోండి. సో స్లోగా మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ తిరిగి ఇంక్రీస్ అవుతున్నట్టు, స్వెల్లింగ్ ఇన్ లెగ్. సో లెగ్స్ లో స్వెల్లింగ్ వస్తుంటే చాలా మందికి. సో ఎక్కువగా వాపులు వస్తూ ఉంటాయి. ఆ వాపులు వచ్చినా కూడా నరాలు ఉగ్గుతున్నాయి అనమాట, బ్లడ్ సర్క్యులేషన్ లేక ఉగ్గుతూ ఉంటాయి. దాని వాళ్ళకు కూడా హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు. సో పిప్పినెస్ ఆఫ్ ఫేస్, ఎక్సర్సైజ్ ఫ్యాటిగ్యూ, బ్లోటింగ్, వెయిట్ గెయిన్, వెయిట్ అవటం. సో ఇవన్నీ కొన్నిటికి నాకు బ్లోటింగ్ అనే దానికి మీనింగ్ తెలీదు. సో వెయిట్ పెయిన్, మనం వెయిట్ పెరగటం, ఇవన్నీ కూడా సిగ్నల్స్ అనమాట హార్ట్ డిసీజ్ కి. మనకి సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది, కానీ రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, చూసుకుందాం, ప్లాన్ చేసుకుందాం అనుకుంటే పోస్ట్పోన్ చేసుకుంటాం. ఇందాక చెప్పిన స్లైడ్ లో అదే. సో 60% ఆఫ్ పీపుల్ వాళ్ళు తెలియదు వాళ్ళకి హార్ట్ డిసీజ్ ఉన్నాయని. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఆన్ ఓవర్ యూ. యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా మనకి క్యాపింగ్ చేస్తుందని చూద్దాం. యాంటీ ఆక్సిడెంట్స్ మాలిక్యూల్ క్యాపబుల్ ఆఫ్ రిడ్యూసింగ్ ద కాజెస్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఆక్సిడేటింగ్ ఏం చేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దాన్ని. సో ఆక్సిడేషన్ అంటే ఏం చేస్తుందంటే ఆక్సిడేషన్ జరగటం వల్ల ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేషన్ స్ట్రెస్ ని కంట్రోల్ చేయగలుగుతాయి. దెన్ కంట్రోల్ ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చేసే పనులు చూడండి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కెన్ బి కాజ్డ్ బై ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్. ఆక్సిడేషన్ ఎలా క్రియేట్ అవుతుంది, దేని ద్వారా క్రియేట్ అవుతుంది, ఎన్విరాన్మెంట్. సో మనం దుమ్ము పీల్చిన, సరైన వాతావరణం లేకపోయినా, మన ఇంటి పరిసరాలు సరిగా లేకపోయినా, సో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్, డిసీజెస్, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్, ఏజింగ్. సో వీటన్నిటి ద్వారా ఆక్సిడేషన్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ఓఎస్, సో ఆర్ఓఎస్ మీన్స్ చూడండి రియాక్టివ్ ఆక్సిజన్ స్పెసిఫిక్. సో రియాక్టివ్ ఆక్సిజన్ స్పెసిఫిక్ మీన్స్ ఆక్సిజన్ లోని రియాక్షన్ డిఫరెంట్ గా నెగిటివ్ గా ఉన్నప్పుడు ఆక్సిడేషన్ ఎఫెక్ట్ బాడీ మీద పడుతుంది. ద బాడీ ప్రొడ్యూస్ సమ్ ఎండోజినస్ ఆక్సిడన్ యాంటీ ఆక్సిడెంట్, బట్ డైటరీ ఆక్సిడెంట్స్ మే ప్రొవైడ్ అడిషనల్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఇక్కడ మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ద బాడీ ప్రొడ్యూస్ సమ్ ఎండోజినస్ యాంటీ ఆక్సిడెంట్. మన బాడీలో రెగ్యులర్ గా, మనకు భగవంతుడి ఇచ్చిన బాడీలో రెగ్యులర్ గా యాంటీ ఆక్సిడెంట్స్ తయారవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన బాడీలో ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేషన్ ఎక్కువ జరిగి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ క్రియేట్ అయ్యి దెన్ యాంటీ ఆక్సిడెంట్స్ కౌంట్ తగ్గిపోతూ ఉంటాయో, అప్పుడు మనం ఏం చేయాలి, డైటరీ యాంటీ ఆక్సిడెంట్స్ మే ప్రొవైడ్. మనం బయట నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకొని ఇవ్వాలి. సో మన బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ సరిపోకపోతే బయట నుంచి వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఇవ్వాలి. సో ఫ్లావనాయిడ్స్ అండ్ అదర్ పాలీఫెనాల్స్ ఇన్ ఫ్రూట్స్ అండ్ హెల్ప్ విటమిన్ సి అండ్ ఈ అండ్ కారోటినాయిడ్స్ ఆర్ ద మోస్ట్ కామన్ డైటరీ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు, సో ఫ్లావనాయిడ్స్ నుంచి వస్తాయి, పాలీఫెనాల్స్ నుంచి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, విటమిన్ సి అండ్ విటమిన్ ఈ అండ్ వీటన్నిటి ద్వారా కారోటినాయిడ్స్,
ద మోస్ట్ కామన్ డైటరీ. వీటన్నిటి ద్వారా యాంటీఆక్సిడెంట్స్ మేజర్ గా మన బాడీలోకి తీసుకోవచ్చు. దెన్ ఇంకా యాంటీఆక్సిడెంట్స్ మనం ఎలా తీసుకోవచ్చు, అసాయి బెర్రీ, దీన్ని సైన్స్ లాంగ్వేజ్ లో ఇటోరో వలరెసియా అంటారు. సో ఇప్పుడు ఈ ఫ్రూట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది చూద్దాం. సూపర్ ఫ్రూట్ ఫౌండ్ ఓన్లీ ఇన్ అమెజాన్. ఈ ఫ్రూట్ మనం యాక్చువల్ గా ఈ ప్రొడక్ట్ లో ఉన్న మేజర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అసాయి బెర్రీ లేదా అకాయ్ బెర్రీ. ఇది ఎక్కడ పండుతుంది, సౌత్ ఆఫ్రికాలో మనకి విరివిగా దొరుకుతుంది. ఇది ఏం చేస్తుంది, హార్ట్ సపోర్ట్, మెయిన్లీ ఈ ప్రొడక్ట్ ద్వారా హార్ట్ సపోర్ట్ చేస్తుంది. నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఏజింగ్ సపోర్ట్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీకు అర్థమైంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి, సో ఫ్రీ రాడికల్ అంటుకడతాయి, అంటే ఆక్సిడేషన్ ని స్ట్రెస్ ని తగ్గిస్తాయి. ఆక్సిడేషన్ ని తగ్గించినప్పుడు ఫ్రీ యాంటీ ఆక్సిడెంట్స్ కౌంట్ ఎక్కువ కావచ్చు. అలా ఈ ప్రొడక్ట్ ద్వారా, ఈ ఇంగ్రీడియంట్ ద్వారా, అసాయి బెర్రీ ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ కౌంట్ ఎక్కువ వస్తుంది. ఎంత వస్తుంది అంటే 102,700 వరాక్ స్కోర్ ఈ ఫ్రూట్ లో, ఒక ఫ్రూట్ లో ఉంటాయి. సో కంపేర్ టు మనం ఇండియాలో దొరికి ఏ ఫ్రూట్ తో కంపేర్ చేసుకున్నా 100,00,000 ఎక్స్ట్రా అనమాట. సో ఈ వర్క్ స్కోర్ 102,700 ట్రోలాక్స్ స్కోర్ ఉండటం వల్ల ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్లీ హైయెస్ట్ కంపేర్ టు ద అదర్ ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ టిల్ డేట్. ఇప్పటి వరకు ఉన్న నట్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏ దేంతో కంపేర్ చేసినా ఇందులో వరాక్ వాల్యూ 100,00,000 ఎక్కువ. దెన్ డిస్ట్రాయ్, ఇదేం చేస్తుంది, మెయిన్ కాంపోనెంట్ ఏం చేస్తుంది, డిస్ట్రాయ్ క్యాన్సర్ సెల్స్, మన బాడీలో క్యాన్సర్ సెల్స్ ని అరికడుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. ఇన్స్పైర్డ్ బై స్పేస్ డ్రీమ్. దీన్ని ఎలా ఇన్స్పైర్ అయ్యారంటే నాసా వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేశారు, వారికి తక్కువ ఫుడ్ లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్ట్ కావాలి, సో అలా ఐడెంటిఫై చేశారు. యూజ్డ్ యాజ్ ఏ ఫుడ్ ఫర్ సెంచరీస్ యాజ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్. దీన్ని ఇంకా ఎలా యూజ్ చేస్తారు, డిసీజ్ వచ్చిన తర్వాత కాదు, డిసీజ్ రాకముందు దీన్ని యూజ్ చేస్తారు, చాలా మంది ప్రివెన్షన్ గురించి యూజ్ చేస్తారు. మోర్ దాన్ 60 scientific దీని మీద, ఈ ఒక్క ఫ్రూట్ మీద 60 సైంటిఫిక్ పబ్లికేషన్స్ రిలీజ్ అయినాయి. ఇది 60 రకాలుగా మంచిదని పబ్లికేషన్స్ రిలీజ్ అయినాయి. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ని మనం వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం చూడండి, చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ ఐఫల్స్ అసాయి బెర్రీ, సార్ అసాయి బెర్రీ అని ఎక్కడ రాస్తుంది సార్ అంటారు. ఈ ప్రొడక్ట్ లో అసాయి బెర్రీ అని ఎక్కడ రాస్తుందంటే, మీరు అసాయి బెర్రీ అని రాస్తుండదు ప్రొడక్ట్ లో, మీరు ఇక్కడ నేమ్ చదవండి, EUTERPE వొలరెసియా అని మీకుంటే అది దాని సైన్స్ నామం వచ్చేసి, అసాయి బెర్రీకి నామం వచ్చేసి యూటెరప్ వొలరెసియా. సో ఇది కనుక మీకు కనపడితే అందులో అసాయి బెర్రీ ఉంటాయి. మీరు ఐఫల్స్ బాటిల్ ఇప్పుడు తీసి చూడండి, ఖచ్చితంగా ఈ నేమ్ ఉంటుంది. చాలా మంది సార్ ఐఫల్స్ బాటిల్ లో అసాయి బెర్రీ అని పెట్టలేదు సార్ అంటారు, సో అలా పెట్టరు. సో సైన్స్ లాంగ్వేజ్ లో ఆ విధంగా పెడతారు. ఇది ఎంత మోతాదు ఉంటుంది, అసాయి బెర్రీ 14% యూజ్ చేస్తారు ఒక లీటర్ బాటిల్ లో. మనం యూజ్ చేసే ఒక బాటిల్ లో 14% ఉంది. సో ఈ 14%తో పాటు కొన్ని డిఫరెంట్ మిగతా ఫ్రూట్స్ యూజ్ చేస్తారు. దీన్ని ఎలా వాడతారు, సో ఫ్రీజింగ్ డైరెక్ట్ గా ఫ్రూట్ తీసుకొని వచ్చి మనం మిక్సీలో వేసి ఫ్రూట్ చేయరు. దాన్ని ఎలా చేస్తుందో, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫ్రీజింగ్ టు -800 degrees. ఎన్ని డిగ్రీస్, -800 degrees లో, అంటే అది పర్టికులర్ గా ఇరిగిపోతుంది అన్న, స్మాల్ స్మాల్ సాల్ట్ లాగా పౌడర్ అయిపోతుంది. సో అలా పౌడర్ అయిన తర్వాత దాన్ని ఫ్రీజ్ చేస్తారు. సో ఫ్రీజ్ చేసి దాన్ని ప్రాసెస్ తర్వాత యూజ్ చేస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో చాలా మందికి ఈ ప్రాసెస్ తెలియదు. మనం డైరెక్ట్ గా చట్నించి కోసి యూజ్ చేసి వేయరు, దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అలా ప్రాసెస్ చేయడం వల్ల దీని బెనిఫిట్ ఇంకా హై చేయడం. సో వరాక్ వాల్యూ అండ్ ఐఫల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇలాంటి ప్రొడక్ట్, ఇలాంటి అసాయి బెర్రీ 14% మన ఐఫల్స్ బాటిల్లో ఉంది. ఇది ఏం చేస్తుంది, వరాక్ వాల్యూ అండ్ ఐఫల్స్, ఐఫల్స్ టోటల్. ఇప్పుడు ఐఫల్స్ గురించి చూద్దాం, ఈ ఇంగ్రీడియంట్స్ గురించి చూసిన తర్వాత. యాక్చువల్ గా మనం బాడీకి ప్రతిరోజు 500 వరాక్ వాల్యూ యూనిట్ ఉన్న బాడీకి కావాలి, 5,000 కావాలి. ఈ 5,000 ఎట్లాంటి దాంట్లో నుంచి దొరుకుతాయి, మన బాడీలో ఇన్బిల్డ్ గాడ్ ఇచ్చిన యాంటీ ఆక్సిడెంట్స్ కౌంట్ బాడీలో కరిగిపోయింది. ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, డస్ట్, మన ప్యూర్ ఆక్సిజన్ తీసుకోకపోవడం, చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు బాడీలో ఎవరి బాడీలో భౌతికంగా నేచురల్ గా వచ్చిన యాంటీ ఆక్సిడెంట్స్ లేవు, మనం బయట నుంచి తీసుకోవాల్సిందే తప్పనిసరిగా. అలా బయట నుంచి తీసుకోవాల్సి వస్తే ఎక్కడి నుంచి దొరుకుతుంది 5,000 యూనిట్ వరాక్ వాల్యూ, ఎలా దొరుకుతుంది అంటే 3.5 kgs ఆఫ్ ఫ్రెష్ ఆర్గానిక్ గ్రాడ్ అండ్ ఫ్రూట్స్. 3.5 kgs మీరు ఎన్ని బుట్టల్లో చదువుతారు, 1 kg మీరు ఫ్రూట్ తీసుకొని తినగలుగుతారా. ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక మ్యాంగోస్, ఇప్పుడు ప్రస్తుతం మ్యాంగోస్ 1 kg కావాలంటే 5-6 ఫ్రూట్స్, 5-6 ఫ్రూట్స్ మీరు ఒకసారే తినాలి.
అదే 3.5 kgs అంటే ఆల్మోస్ట్ డజన్ 12 నుంచి 15 వస్తాయి. 15 ఒకసారి తినగలుగుతారా? దెన్ 15 ఒకసారి మీరు తినగలిగితే మామిడి పండులో కంప్లీట్ గా మీకు ఆర్గానిక్ కంప్లీట్ గా మీకు కొరాక్ వాల్యూ రాదు. అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ అన్ని కలిపి 3.5 kgs లో 5000 వరాక్ వాల్యూ ఉండే ఇది ఎప్పటికీ మనం తినాలి. సో 3.5 kgs యాక్చువల్ గా మనం తినగలిగితే మన ఫ్యామిలీ అంతా కలిసి కాన్సన్ట్రేషన్ చేసి తినగలిగితే 10 డేస్ పడుతుంది. కానీ ఈ 5000 యూనిట్ మన బాడీకి రావట్లా. దెన్ వాట్ వీ కెన్ డూ జస్ట్ సింపుల్ మై డర్ మీరు ఏం చెప్పాలి అంటే మీ ప్రాస్పెక్ట్ లో వచ్చు మీ కస్టమర్స్ లో వచ్చి చెప్పాలి అంటే నేను చెప్పినంత చెప్పి 60 ml ఆఫ్ ఐపల్స్ లో 7000 మీ బాడీకి 5000 కావాల్సి ఉంటే ఇక్కడ మీకు 7000 వరాక్ వాల్యూ యూనిట్ దొరుకుతుంది. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రొడక్ట్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఈ 7000 దొరికితే 5000 మనకు పని లేదు కదా. సో ఈజీలీ వీ కెన్ గెట్ యాంటీఆక్సిడెంట్ టు అవర్ బాడీ. దెన్ చాలా మంది యాంటీఆక్సిడెంట్ లోపమైతే ఏం జరుగుతుంది? యాంటీఆక్సిడెంట్ లోపమైతే ఫ్రీ రాడికల్స్ మళ్ళీ పార్టికల్ అండి ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి? ఆక్సిడేషన్ ఇంక్రీస్ చేస్తాయి. ఆక్సిడేషన్ ఏం చేస్తుంది? ప్రతి ఆర్గాన్ మీద ఎఫెక్టివ్ పడుతుంది. సో సినర్జెటిక్ కాంపోజిషన్ ఆఫ్ ఐపల్స్ ఐపల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంపోజిషన్. సినర్జెటిక్ అంటే మీరు అందరూ అనుకోనొచ్చు 1+1=2 అంటారు చాలా మంది. బట్ 1+1 సినర్జిక్ అంటే 1+1=11 అవుతుంది. అదే 3 కలితే అనుకోండి 1+1+1=3 అవుతుంది. అదే సినర్జిక్ అయితే ఏమవుతుందో తెలుసా? 111 అవుతుంది. అలా మీరు ఒక్కొక్క ఫ్రూట్ ని మీరు కేటాయిస్తున్నారు కానీ ఇవన్నీ కలిస్తే సినర్జిక్ ఎఫెక్ట్ వస్తుంది. 10 1+1+ అలాగా 1 ని 10 కలిపితే మనం అందరం ఏమనుకుంటాం 10 అవుతుంది అనుకుంటాం. కానీ మీరు ఒక్కొక్క దాని మీద పక్క పక్కన పెడితే అది ఎన్ని గ్రోత్ అవుతుందో మీరు క్యాల్కులేట్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ సినర్జిక్. సో మీరు ఈ ప్రొడక్ట్స్ అన్ని తీసుకోవడం ద్వారా కన్జ్యూమ్ చేయడం ద్వారా ఇలాంటి ఒక సినర్జిక్ ఎఫెక్ట్ మీ బాడీకి దొరుకుతుంది. సో ఫాస్ట్ గా మనం బాడీని యాంటీఆక్సిడెంట్స్ తీసుకుని మన బాడీని రికవర్ ఏ డిసీజ్ ని కూడా మనం బాడీకి రాకుండా చూస్తుంది. సో చూడండి ఫ్రీ రాడికల్స్ ఈ ఫ్రీ రాడికల్స్ చూస్తాయి చూడండి. సో ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఫ్రీ రాడికల్స్ గైడ్? సో చూడండి ఫ్రీ రాడికల్స్ ఎట్లా ఉన్నాయో పళ్ళతో. ఇది ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ బాడీని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ని తినేస్తుంటుంది. సో మీరు అందరూ అనుకుంటారు ఫ్రీ రాడికల్స్ బాడీలో ఒక ప్లేస్ లో స్టోరేజ్ అయ్యి ఒక ఇల్లు పెట్టుకుని లేకపోతే ఒక హత్ పెట్టుకుని ఉంటాయండి. మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ మీద ఈ ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. చాలా మంది అనుకుంటారు నా బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి అది ఏదో ఒక చోట ఉంటాయి పొట్టలో ఉంటాయి అట్లా అనుకుంటున్నారు. ప్రతి ఆర్గాన్ మీ కిడ్నీ హార్ట్ లంగ్స్ ప్యాన్క్రియాస్ ఇంకా చాలా అవయవాలు ఉన్నాయి అన్ని అవయవాల్లో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఈ అవయవాలు ఏం చేస్తాయి? ఆ అవయవాన్ని తినేస్తూ ఉంటాయి. అలా తినేస్తున్న ప్రాసెస్ లో ఏమవుతుంది చూడండి ఫ్రీ రాడికల్ పక్కన ఉన్నాయి చూడండి. సో బ్రెయిన్ గనక బ్రెయిన్ లో గనక మీకు ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి అల్జీమర్స్ వస్తుంది ప్యాన్క్రియాస్ వస్తుంది అలాగే ఇంకా చాలా చాలా కనపడట్లేదు దూరంగా ఉన్నాను నేను. సో బైపోలర్ డిసార్డర్ క్యాన్సర్ ఇలా చాలా రకాలు వస్తాయి. అదే మీ ఐస్ తిందనుకోండి మీ ఐస్ దగ్గరికి ఫ్రీ రాడికల్స్ ఉన్నాయనుకోండి అక్కడ దాని ప్రభావం చూపించింది అనుకోండి మీ ఐ కాంటాక్ట్ తగ్గిపోతుంది పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ రోజు చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం వాళ్ళకి ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయి స్పెట్ పెట్టుకుంటున్నారు. లంగ్ చేస్తే ఏమవుతుంది? ఆస్తమా వస్తుంది. సో క్రోనిక్ డిసీజెస్ అన్ని వస్తాయి. లంగ్స్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కడుంటే అక్కడ క్యాన్సర్ ఇంక్రీస్ అవుతూ ఉంటుంది. సో బ్లడ్ విజిల్స్ మనం చూస్తూ ఉంటాం చాలా మందికి కాలంలో బ్లడ్ బాగా గడ్డగట్టిపోయి ఆ బ్లడ్ పైకి వెళ్లకుండా అసలు ఇలా బ్లడ్ విజిల్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పడుతుంది అంటే మిమ్మల్ని చీమైనా చంపేయగలుగుతుంది లేదా మీకు దోమైనా చంపేయగలుగుతుంది. మీరు దోమ కొట్టే ఏ దోమ కొట్టినా మీకు డిసీజ్ వస్తుంది. డెంగ్యూ వస్తుంది ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది. సో ఇమ్యూన్ పవర్ బాగుంది అనుకుంటుంది డెంగ్యూ దోమ వచ్చి కొట్టినా మీకు దోమ ఏ రోగం రాదు. కరోనా వచ్చినా కరోనా అటాక్ అయినా మీ బాడీలోకి రాదు. మీ బాడీలోకి వచ్చిన తర్వాత కరోనా చనిపోతుంది. సో దట్ ఈస్ ఇమ్యూన్ పవర్. అలాగే హార్ట్ దగ్గరకు వచ్చింది అనుకున్న హార్ట్ డిసీజ్ వస్తుంది. హార్ట్ డిసీజ్ ఎలా వస్తాయి? మీ బ్లడ్ నాజిల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. హార్ట్ లో ఉండే వాల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఆల్స్ తినేస్తుంది. దెన్ ఇలా కిడ్నీ స్కిన్. సో చాలా మందికి స్కిన్ గనక స్కిన్ మీద గనక ఫ్రీ రాడికల్స్ ఎక్కువైనాయి అనుకోండి సోరియాసిస్ వస్తుంది తెల్లమచ్చలు వస్తాయి ఇలా చాలా రకాలుగా రోగాలు వస్తాయి. సో మల్టీ ఆర్గాన్ ఇలా జాయింట్ కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి దానికి కూడా ఫ్రీ రాడికల్స్ కారణం. ఈ ఫ్రీ రాడికల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ లో ఉంటాయి.
సో ఎప్పుడైతే దీనికి హీరో ఎవరంటే దీనికి విలన్ ఎవరంటే ఫ్రీ రాడికల్స్ విలన్ ఎవరంటే యాంటీఆక్సిడెంట్స్. ఈ యాంటీఆక్సిడెంట్స్ మన బాడీలోకి వచ్చి ఏం చేస్తాయి, ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. అది ఎలా చేస్తాయి చూడండి, ఫైటింగ్ ద ఫ్రీ రాడికల్స్. సో యాంటీఆక్సిడెంట్స్ మీకు 7000 వరాక్ వాల్యూ మీ బాడీలోకి ఎప్పుడైతే వెళ్ళిందో, ఇక్కడ చూడ రైట్ సైడ్ సఫిషియంట్ వరాక్ వాల్యూ అలా ఉంటుంది. ఎక్కువగా బాల్స్ లాగా ఉన్నాయి చూడండి, ఎక్కువగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్ సాలిడ్ గా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రైట్ సైడ్ ఫ్రీ రాడికల్, ఎలక్ట్రాన్ తక్కువగా ఉన్న ఫ్రీ రాడికల్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తుందంటే, సఫిషియంట్ వరాక్ ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్ కి ఒక ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తుంది. ఒక ఎలక్ట్రాన్ ని ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయడం ద్వారా ఈ ఫ్రీ రాడికల్ న్యూట్రలైజ్ అవుతుంది. అంటే అది ఏ ఆర్గాన్ ని డామేజ్ చేయకుండా న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట. సో షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కూల్ రబై నేను ఇక్కడ నుంచి ఏం చేయను అనే థాట్ క్రియేట్ అవుతాయి అనమాట. సో ఫ్రీ రాడికల్స్ పనిచేయడం ఆపేస్తాయి. దెన్ ఇది యాంటీ ఆక్సిడెంట్స్ చేసే వర్క్ అనమాట. సో సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ఐపల్, ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా చూడండి. కార్డియో వాస్కులర్ బెనిఫిట్, సో కార్డియో వాస్కులర్ అంటే హార్ట్ బెనిఫిట్, ఏమేం స్ట్రెంగ్థన్ ద హార్ట్, మీ హార్ట్ చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. చాలా మంది ఉంటారు 6 feet ఉంటారు, చెస్ట్ విభజంగా ఉంటే 6 pack ఉంటుంది, కానీ వాళ్ళకి హార్ట్ చాలా వీక్ గా ఉంటుంది. కారణం ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అక్కడ ఉన్నాయని. సో ఫ్రీ రాడికల్స్ ఎక్కడ ఉంటే మీరు 6 pack ఉన్నా సరే నో వే. సో ఎనీ హ్యాబిట్స్ ప్లేట్లెట్ ఎక్రియేషన్, చాలా మంది మనం రీసెంట్ గా చూసాం. సో ప్లేట్లెట్ కౌంట్ సడన్ గా డౌన్ అయిపోయింది, దెన్ సడన్ గా ఇంక్రీజ్ అయిన సందర్భాలు కూడా చూసాం విత్ ఐపల్స్ యూజ్ చేసి చాలా మంది ప్లేట్ కౌంట్ ఇంక్రీజ్ అయిన చూస్తాం. రెడ్యూస్ ఇంక్రీజ్ ది కొలెస్ట్రాల్ లెవెల్, మీ బాడీలో ఉన్న ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. యాంటీఆక్సిడెంట్స్ బెనిఫిట్, యాంటీఆక్సిడెంట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్రొటెక్ట్ సెల్స్. మన బాడీలో ట్రిలియన్ సెల్స్ ఉంటాయి, ట్రిలియన్ క్రోస్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. చిన్నగా చెప్పాలంటే ఈ చిన్న ఫింగర్ లో కూడా ఒక కొన్ని లక్షల సెల్స్ ఉన్నాయి. సెల్స్ అన్ని బాగుంటే టోటల్ అంటే బాడీ అంతా బాగుంటుంది, ఆర్గాన్స్ అన్ని బాగుంటాయి, అవయవాలని బాగుంటే హ్యూమన్ బాడీ బాగుంటుంది. స్ట్రెంగ్థన్ సెల్ మెంబర్, సో అలాగే రీస్టోర్ యాంటీఆక్సిడెంట్స్ మెంబర్ నంబర్. సో మన యాంటీఆక్సిడెంట్స్ నంబర్ ని ఇంక్రీజ్ చేస్తుంది ఈ ఐపల్. సో ఇమ్యూనో మోడ్యూల్ రిటార్డర్ బెనిఫిట్, ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, బిల్డ్ ప్రోటీన్. మన బాడీకి చాలా ప్రోటీన్ అవసరం, అంటే మజిల్ పెరగాలంటే ప్రోటీన్ అవసరం, అలా మన బాడీలోకి ప్రోటీన్ ని వచ్చేలాగా వచ్చేస్తుంది. స్ట్రెంగ్థన్స్ ఇమ్యూన్ సిస్టమ్, మీ బాడీలో ఇమ్యూన్ పవర్ పెంచుతుంది. ఎన్హాన్స్ సెల్యులర్ కమ్యూనికేషన్, సో సెల్ కూడా మాట్లాడుకుంటాయి. సో ఇప్పుడు ఫ్రీ రాడికల్ కి యాంటీఆక్సిడెంట్స్ ఒక ఎలక్ట్రాన్ దానం చేస్తుందంటే దాని అర్థం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ కావాలి, ఆ కమ్యూనికేషన్ ని డెవలప్ చేస్తుంది. రిలీవ్స్ ఇన్ఫ్లమేషన్, సో ఫైట్స్ బ్యాక్టీరియా మీద పనిచేస్తుంది. సో నిజంగా చూడండి, బ్యాక్టీరియా ఐపల్స్ రెగ్యులర్ గా ఎవరైతే తాగుతూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవుతుంది. సో కారణం ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ పవర్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఫైట్ వైరసెస్. సో ఈ వర్డ్ నేను చెప్పొచ్చో చెప్పకూడదు, బట్ ఎమోషన్ లో చెప్పాను, సారీ. ఫైట్ వైరసెస్, సో నిజంగా అది పనిచేస్తుంది, మీరు వాడచ్చు, బట్ మనం బయటకు చెప్పకూడదు. సో ఫైట్ వైరస్ మీద బాగా ఫైట్ చేస్తుంది. మీకే సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ఐపల్, ఇంకా ఏం సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. మేజర్ గా మనం కీ పాయింట్ పెట్టి చెప్పేది యాంటీ క్యాన్సర్ బెనిఫిట్. చాలా మంది క్యాన్సర్ సెల్స్ తో బాధపడుతారు. క్యాన్సర్ సెల్ అంటే ఏంటి, ఈ ఫ్రీ రాడికల్స్ అన్ని బాగా ఎక్కువైపోయి లంగ్స్ లో ఉంటే లంగ్స్ క్యాన్సర్ అవుతుంది. ఇవన్నీ ఎక్కువైపోయి ఇంకేదైనా స్టమక్ దగ్గర ఉంటే స్టమక్ క్యాన్సర్ అంట, నాలుక దగ్గర ఉంటే నాలుక క్యాన్సర్ అంట. ఇలా ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఏ ప్లేస్ లోకి వెళ్తాయి దాన్ని ఇప్పుడు యాంటీఆక్సిడెంట్ న్యూట్రలైజ్ చేస్తుందని కొన్ని ఫ్రీ రాడికల్స్ ని, దెన్ ఆటోమేటిక్ గా మీకు క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది. సపోర్ట్ హెల్త్ క్యూఓఎల్ ఇన్ పేషెంట్, సో అలాగే నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్థన్ ఎవర్ నర్వస్ సిస్టమ్, మన బాడీలో ఉన్న నర్వస్ నర్వ్స్ కూడా స్ట్రెంగ్థన్ చేస్తుంది. ఇంప్రూవ్స్ మెంటల్ క్లారిటీ, ఇవన్నీ క్లారిటీగా ఉండటం వల్ల మీ ఫ్రీ రాడికల్స్ మెదడులో కనుక ఉంటే అక్కడ కూడా మీ బ్రెయిన్ పాడైపోతుంది. దెన్ అక్కడ యాంటీఆక్సిడెంట్స్ కౌంట్ ఇంక్రీజ్ అయితే వాట్ హ్యాపెన్, దెన్ మీ బ్రెయిన్ అంతా కూడా యాంటీఆక్సిడెంట్స్ పర్ఫెక్ట్ కౌంట్ ఉందనుకోండి, మీ మెంటల్ క్లారిటీ కూడా కరెక్ట్ గా ఉంటుంది. మెంటల్ క్లారిటీ ఎప్పుడు క్లారిటీగా ఉంటుందో, దెన్ మీరు చేయబోయే వర్క్ మీద ఆలోచనలు సరైన ఆలోచనలు వస్తాయి, సరిగ్గా గ్రో అవుతారు. యాంటీబయాటిక్ బెనిఫిట్, సో యాంటీబయాటిక్ బెనిఫిట్ కూడా కాంబాట్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటిక్. సో చాలా కాంప్లికేషన్స్ డయాబెటిక్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఏమొస్తాయి డయాబెటిక్ వల్ల చాలా కాంప్లికేషన్స్, ప్రతి ఆర్గాన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. డయాబెటిక్ ద్వారా వచ్చే చాలా కాంప్లికేషన్స్ ఈ ఐపల్స్ క్లియర్ చేస్తుంది. డయాబెటిక్ ని కంట్రోల్ చేయదు, డయాబెటిక్ మీద పనిచేయదు, కానీ డయాబెటిక్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అరికడుతుంది ఐపల్స్. ఐ హోప్ మీ అందరికి అర్థం అవుతుంది అనుకుంటున్నాను. సో మీరందరూ క్లియర్ గా వాచ్ చేసుకుంటే ప్లీజ్
అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతూ ఉండండి, థంబ్ సింబల్ ఇస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇస్ ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటిక్? ఎస్. అక్కడ చూడండి, చాలా మంది ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి ఐ పల్స్ గురించి. సో అడిగిన క్వశ్చన్ అందరూ అడుగుతుంటారు, పక్కన వాడు అడిగిన క్వశ్చన్ కి వీడు మళ్ళా అదే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. కారణం ఏంటంటే పక్కన వాడు చెప్పేది వినడు. ఇది కూడా ఫ్రీ రాడికల్స్ మీ బ్రెయిన్ లో ఉన్నాయని అర్థం. సో మీ ఫ్రీ రాడికల్స్ మీ బ్రెయిన్ లో కూడా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఎవరికైనా ఒకే ఆన్సర్ వస్తుంది చూడండి. అందుకనే డాక్టర్ బాలు గారు ఏం చేస్తారంటే, క్లియర్ గా మీరు 1000 క్వశ్చన్లు అడిగితే 1000లో 5 మంది మాక్సిమం అడిగే క్వశ్చన్లు ఇవే. మీరు ఎవరి డౌట్ క్లియర్ చేసినా మళ్ళీ ఇదే డౌట్ అడుగుతుంటారు. సో ఎందుకంటే వాడి డౌట్ మీరు ఎంటర్, మీ డౌట్ మీదే. కాబట్టి ఇప్పుడు అందరికి ఒకే డౌట్లు, ఇప్పుడు ఫ్యూ డౌట్స్ రైజ్ చేస్తున్న డౌట్ నేను చెప్తున్నాను. సో ఎందుకంటే మన తెలుగు పీపుల్ గురించి నాకు తెలుసు కాబట్టి. సో ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటిక్? ఎస్, ఇట్ ఇస్ సూటబుల్ ఫర్ డయాబెటిక్. ఎందుకు సూటబుల్ అవుతుంది? ఇందాక నేను చెప్పాను, డయాబెటిక్ క్లియర్. నెంబర్ 2, గుడ్ ఫర్ బ్లడ్ ప్రెషర్. ఎస్, ఆక్సిడేషన్ ఎక్కువ ఉండటం వల్ల బ్లడ్ లో ఆక్సిడేషన్ జరగడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దెన్ బ్లడ్ ప్రెషర్ ని కూడా బ్లడ్ లో ఎలాంటి బ్లాక్స్ లేవనుకోండి, బ్లడ్ సాఫీగా జరుగుతుంది. దెన్ ఎస్, ఏజ్ లిమిట్. దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్. చిన్న పిల్లల నుంచి గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి కూడా వాడుతున్నారు. సో ఫ్రమ్ చిల్డ్రన్ టు అడల్ట్ ఎవరైనా వాడచ్చు. కాకపోతే మోతాదులో డిఫరెన్స్ ఉండాలి. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ యాజ్ డిజైన్. సో డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నారు? మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి, డిజైర్ మీ డిజైర్ ఉండాలంటే. సో టైమ్ ఆఫ్ ఇంటేక్ ప్రిఫర్బుల్లీ బిఫోర్ ఫుడ్. ఎలా తీసుకోవచ్చు? ప్రిఫర్బుల్లీ బిఫోర్ ఫుడ్, ఖచ్చితంగా ముందు భోజనానికి ముందు తీసుకుంటే ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. సో ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. కింద ఒకటి చూడండి, డైరెక్షన్ ఫర్ యూ 30 ml ట్వైస్ ఏ డే. యాక్చువల్ గా డాక్టర్ మన బాలు గారు సజెస్ట్ చేసింది ఏంటి అంటే 30 ml అండ్ 2 ట్వైస్. సో 2 సార్లు మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml అనేది చాలా ప్రిఫర్. దెన్ నెక్స్ట్ ఐ కాఫీ స్మాల్ మినిట్స్, కళ్ళు బర్న్ అవుతుంది. సో ఐ కాఫీ గురించి చెప్తున్నాను గైస్. ఐ పల్స్ గురించి నాకు తెలిసి అందరికీ నా భాషలో నా లాంగ్వేజ్ లో క్లారిటీగా చెప్తున్నానని అనుకుంటున్నాను. సో నీడ్ యువర్ ఎంకరేజ్. నెక్స్ట్ ప్రోడక్ట్ పోయే ముందు మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పాను ఆల్రెడీ, ఎవరైతే ఈ హాల్ నుంచి, ఈ జూమ్ నుంచి, బిగినింగ్ నుంచి వచ్చి వెళ్తారో, వాళ్ళు బయటకు వెళ్తారో, వాళ్ళు ఏ ర్యాంక్ లో ఉంటారో ఆ ర్యాంక్ లోనే ఉంటారు. వాళ్ళకి ర్యాంక్ తగ్గదు కదా. సో నా మాటకి చెల్లుతాయి. దయచేసి ఎవరు బయటకు వెళ్లకుండా ప్రొడక్ట్ ట్రైనింగ్ వినండి. మీరు ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వినకుండా మీ అప్లైన్ లీడర్ ఫోన్ చేసి, సార్ మాకు ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ లేదు సార్, ఒకసారి ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇవ్వండి సార్. అందుకే ఇన్ని రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ మనకి ఆర్గనైజ్ చేస్తుంది కరోనా టైంలో. సో దయచేసి అందరూ, దయచేసి కూడా అని చెప్పను, ఆర్డర్ చేస్తున్నాను యాజ్ అ డిఎస్ మెంబర్, యాజ్ మీ అప్లైన్ లీడర్, యాజ్ యువర్ ఫ్రెండ్ ఆర్డర్ చేస్తున్నాను, ప్లీజ్ ఫాలో దిస్ ట్రైనింగ్. సో నెక్స్ట్ ఐ కాఫీ కంట్రోల్ డయాబెటిస్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఆథెంటిక్ టేస్ట్ ఆఫ్ కాఫీ. సో చూడండి, మనం చాలా కాఫీలు తాగుతుంటాం. సో చాలా కాఫీలు తాగుతుంటాం. మీరు రోడ్ మీద లేదా హోటల్లో ఎక్కడైనా కాఫీలు తాగుతుంటారు, ఏ కాఫీ మీకు ఇంత బెనిఫిట్ ఇస్తుందో చూడండి. నాకు తెలిసి వరల్డ్ వైడ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కసారి ఈ కాఫీని టేక్ చేస్తే దేర్ ఇస్ నో అదర్ వే మీకు ఏ కాఫీ నచ్చదు. దెన్ అలా నచ్చిన టేస్ట్ కోసం మనం కాఫీ తాగితే మనకి హెల్త్ వచ్చే కాఫీ ఇది. ఈ కాఫీ గురించి మనం క్లియర్ చేస్తాం. వాట్ ఈస్ డయాబెటిక్? యాక్చువల్లీ డయాబెటిస్ మెలిటస్, డయాబెటిస్ మెలిటస్ అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ డిసీజ్ క్యారెక్టరైజ్డ్ బై హై లెవెల్ బ్లడ్ గ్లూకోజ్ రిజల్టింగ్ ఫ్రమ్ ఎఫెక్ట్ ఇన్ ఇన్సులిన్ ప్రొడక్షన్. సో సింపుల్ ఇవి నేను తెలుగులో చెప్తాను, గ్రూప్ ఆఫ్ డిసీజెస్, కొన్ని రకాలైన గ్రూప్ ఆఫ్ రోగాలని కలిసి క్యారెక్టర్ గా హై లెవెల్ బ్లడ్ లో ఎక్కువ గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తూ, అలాగే ఇన్సులిన్ ఇన్యాక్షన్, ఇన్సులిన్ రాంగ్ యాక్షన్స్ ని చూస్తే దాన్నే డయాబెటిక్ అంటారు. డయాబెటిస్ మెలిటస్ ఇది డయాబెటిక్ అంటే. ద టర్మ్ డయాబెటిస్ మెలిటస్ డిస్క్రైబ్స్ ఏ మెటబాలిక్ డిసార్డర్ ఆఫ్ మల్టిపుల్ ఎటాలజీ క్యారెక్టరైజ్డ్ బై క్రోనిక్ హైపర్ గ్లైకోమియా.
సో నేను సైన్స్ కాదు కానీ నేర్చుకుని చెప్తా ఉన్నాను. ద పర్మ్ డయాబెటిక్ మెలిటస్ ఎలా వచ్చిందని, డయాబెటిస్ మెలిటస్ అని ఎలా డిస్క్రైబ్ చేశారంటే, ఇక్కడ చూడండి, మెటబాలిక్ డిజార్డర్ ఆఫ్ మల్టిపుల్ అటలాజీ హైపర్ గ్లైకోమియా, అంటే చాలా ఆర్గాన్స్ సరైన సమయంలో జీవక్రియలు సరిగా జరగకపోవటం వల్ల వచ్చే డిసీజ్ డయాబెటిక్ సింపుల్. సో ఇది ఇంకా ఎలా వస్తుంది, ఇంకా డిఫిషన్ ఎలా ఇచ్చారు, గ్రీన్ కలర్ చూడండి, డిస్టర్బెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్, కార్బోహైడ్రేట్ యొక్క అలాగే ఫ్యాట్ అండ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ప్రోటీన్ ఈ మూడు యొక్క డిస్టర్బెన్సెస్, ఈ వీటిలో వచ్చే మెటబాలిజం డిజార్డరే ఈ డయాబెటిక్ కి కారణమవుతుంది. అలాగే ఇన్సులిన్ కూడా, ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి ఈ డిజార్డరే కారణమవుతుంది. సో ఈ డిజార్డర్ ద్వారా వచ్చేదే డయాబెటిక్. ద ఎఫెక్ట్స్ ఆఫ్ డయాబెటిక్ మెలిటస్ ఇంక్లూడ్ లాంగ్ టర్మ్ డామేజ్. ఏం చేస్తుంది ఈ డయాబెటిక్స్, లాంగ్ టర్మ్ డామేజ్, స్లోగా మీకు మిమ్మల్ని మీకు కనపడదు అనమాట, మీకు తెలియకుండా. మనం తెలుగులో ఒక సామెత చెప్తూ ఉంటుంది కదా, సో మీకు అప్పుడప్పుడు ప్రొడక్ట్ ట్రైనింగ్ కాబట్టి బోర్ కొట్టకుండా ఉందామని అలాగే చెప్తున్నాను. సో తడిగుడ్డతో గుంతులకు వస్తుంది అంటారు కదా, ఇది అలా చేస్తుంది. సో లాంగ్ టర్మ్ డామేజ్ స్లోగా మిమ్మల్ని డిస్ట్రక్షన్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఎలా డిస్ట్రాయ్ చేస్తుంది, చాలా మంది డయాబెటిక్ అంటే బ్లడ్ లో వచ్చింది అనుకుంటారు. నో, ఒక్కసారి డయాబెటిక్ వచ్చిందంటే మీ బాడీలో ఏ అవయవం ఉందో ఆ అవయవం పడిపోతుంది, అవయవం తీరిపోతుంది స్లోగా. అండ్ డయాబెటిక్ రీజన్ అండ్ టైప్, డయాబెటిక్ ఎలా వస్తుంది, అటాలెక్టి. సమ్ ఆఫ్ ద రీజన్స్ వై డయాబెటిక్ క్యూర్స్ కెన్ బి లిస్టెడ్ బిలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి ఇచ్చే కీ అందకపోవటం వల్ల. సో ఇన్సులిన్ డైరెక్ట్ గా గ్లూకోజ్ కి కన్వర్ట్ అవ్వటం పోగా బ్లడ్ లో కలగటం వల్ల. సో అబ్నార్మల్ గ్లూకోజ్ ప్రొడక్షన్, అబ్నార్మల్ గ్లూకోజ్ అంటే మనం తినే ప్రతి ఆహారము సూక్ష్మ రూపంలో వెళ్తుంది, ఆ సూక్ష్మ రూపంలో ఉండేదాన్ని గ్లూకోజ్, ఆ ఎనర్జీ రూపంలో ఉండేదాన్ని గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ డైరెక్ట్ గా లివర్ లో కలవటం వల్ల, అలాగే జెనెటిక్ సస్పెక్టబిలిటీ. జెనెటిక్ సస్పెక్టబిలిటీ అంటే మన జెనెటిక్ ప్రాబ్లం, అంటే మనకి ఫాదర్ గురించి తాతయ్యలు ఫాదర్లు ఆస్తులు లేవు, ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు. సో వాళ్ళ ద్వారా వచ్చే ప్రాబ్లమ్ ఒబేసిటీ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. సో ఒబేసిటీ, సో మనం తింటాం కదా పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ, సో ఇవన్నిటి ద్వారా వచ్చే ఒబేసిటీ అంటే అవసరం లేకుండా తింటాం. సో ఏ యానిమల్ కూడా అవసరం లేకుండా తినొచ్చు, ఆకలి వేస్తేనే తింటాయి, కానీ మనిషి ఒక్కడే అవసరం లేకపోయినా తింటారు. సో దానివల్ల ఏమవుతుంది, ఒబేసిటీ ఫిజికల్ ఇన్యాక్టివ్ వస్తుంది, ఫిజికల్ ఇన్యాక్టివ్ కూడా ఉండదు కదా మనకి, సో ఆ ఇన్యాక్టివ్ వల్ల ఇంక్రీజింగ్ ఏజ్. సో మీకు ఇది ఒక లాజిక్ ఆపర్చునిటీ, డయాబెటిక్స్ ఒకసారి అటాక్ అయిందనుకోండి మీరు పెరగవసరం లేదు, అదే పెంచుతుంది, మీ ఆర్గాన్స్ అన్ని కూడా ఏజింగ్ గా మారిపోతాయి, చాలా వయసుగా కనపడుతుంది. బ్యాడ్ డైట్, సో ఇంకా మీ డైట్ అంతా తప్పిపోతుంది, డైట్ తప్పిపోవటం వల్ల కూడా వస్తుంది ప్రీ డయాబెటిక్. ప్రీ డయాబెటిక్స్ ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మెయిన్ టైప్ ఆఫ్ డయాబెటిక్స్ రెండు రకాలుగా ఉంటాయి, టైప్ వన్ డయాబెటిక్, టైప్ టూ డయాబెటిక్. టైప్ వన్ డయాబెటిక్ లో మీకు ఇన్సులిన్ ప్రాబ్లం ఏముండదు, ఎనఫ్ ఇన్సులిన్, ఇన్సులిన్ కరెక్ట్ గానే ఉంటుంది, బాడీ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనఫ్ రిలీజ్, అంటే ఎక్కువ ఇన్సులిన్ మీ బాడీకి రిలీజ్ చేయదు, దానంత మాత్రాన మనకి డయాబెటిక్ లేదనుకుంటాం. చాలా మంది మనం అందరం లేదా డయాబెటిక్ ఈ రోజుల్లో కనపడని వాళ్ళు కూడా వాళ్ళందరూ ప్రీ డయాబెటిక్ పీపులే. సో టైప్ టూ డయాబెటిక్స్ అంటే ఇంకోళ్ళకి బయట పడిపోతుంది అనమాట, వాళ్ళకి ఇన్సులిన్ కావాల్సి వస్తుంది, బాడీకి ఇన్సులిన్ కావాల్సి వస్తుంది, ఇంకా టాబ్లెట్ వాడటం అవసరం. సో ఇలా రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు డయాబెటిక్ నిజంగా చూడండి, ఇట్స్ సచ్ ఏ గ్రేట్ థింగ్. సో మనం మన గ్రోత్ చాలా విషయాల్లో తక్కువ ఉంటుంది, కానీ డయాబెటిక్స్ లో చూడండి ఎంత గ్రోత్ లో ఉన్నాం మనం. సో నంబర్ ఆఫ్ డయాబెటిక్స్ 2015 లో 69 మిలియన్, 2040 లో 129 మిలియన్ కి వెళ్ళబోయే ఎస్టిమేషన్ అంట. సో దీని అందరిని ఎవరిని పెంచుతున్నారు, దీని అందరూ ఇంక్రీజ్ అవడానికి కారణం ఏంటి, సో మన జీడిపి మాత్రం పెరగటానికి మనం ఈ లెవెల్ లో ఉండడానికి కారణం మనమే, అలాగే మన డయాబెటిక్ పెరగటానికి కూడా మనమే. సో ఇక్కడ చూడండి, 19.32 బిలియన్ రూపీస్ స్పెంట్ ఆన్ డయాబెటిక్ మేనేజ్మెంట్ ఇన్ 2015. 90 బిలియన్ గ్రోస్ రూపీస్ ఖర్చు పెట్టారు 2015 లో డయాబెటిక్ మీద. ఇక్కడ చూడండి 128% గ్రోత్. సో మన కంపెనీ గ్రోత్ కన్నా ఫాస్ట్ తక్కువే ఉంది, మన కంపెనీ గ్రోత్ 148% ఉంటుంటే డయాబెటిక్ గ్రోత్ 128% గ్రోత్ రేట్ తో దూసుకెళ్తూ ఉంది. 1919 నుంచి 2013 మధ్యలో 128% గ్రోత్ రేట్. అదే ఉమెన్ అయితే, సో ఈ విషయంలో జెంట్స్ ఎక్కువగా ఆల్ ద బెస్ట్ జెంట్స్,
9% గ్రోత్ లో ఉమెన్ ఉంది, అలాగే 126% తో మెన్ అభివృద్ధి చెందుతున్నారు డయాబెటిక్ ని స్వాగతించడంతో. సో ఇంత సోర్స్ ఉంది. మీరు ఈ ప్రొడక్ట్ గురించి పూర్తిగా అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటే ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ ప్రొడక్ట్ ఇస్తే వాళ్ళ ప్రొడక్ట్ ద్వారా హెల్త్ తీసుకుని డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకుని వాళ్ళ హెల్దీగా ఉండటమే కాకుండా అండ్ మీ ఆర్థికంగా మీ హెల్త్ పరంగా మీ కుటుంబానికి ఈ ప్రొడక్ట్ అనేది వాడితే మీ నెక్స్ట్ జనరేషన్ కి డిఎన్ఏ మీ లోపల బిల్డ్ అయ్యి నెక్స్ట్ జనరేషన్ కి కూడా మీరు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ డయాబెటిక్ సిగ్నల్స్ ఏంటి, ఏంటి సింటమ్స్? సో ఆల్వేస్ థ్రస్టి, టైర్డ్, మీరు ఊరికే ఏం పని చేయకపోయినా తిన్నా నీరసంగానే ఉంటారు, తినకపోయినా నీరసంగానే ఉంటారు, పడుకున్నా నీరసంగానే ఉంటారు, కూర్చున్నా నీరసంగానే ఉంటారు, ఏం చేసినా నీరసంగానే ఉంటారు. సో ఇది మొట్టమొదటి సిగ్నల్. సో ఫ్రీక్వెంట్ గా యూరిన్ కి వెళ్తూ ఉంటారు, సడన్ గా వెయిట్ లాస్ అవుతుంటారు. చాలా మంది యురేఖా అని పుట్టుకుంటారు సడన్ గా వెయిట్ తగ్గగానే. సో అది మీ వెయిట్ లాస్ అవటానికి మీ హెల్దీగా ఉండటానికి కారణం కాదు, మీకు డయాబెటిక్ అటాక్ అనేది అని అర్థం. సో అలాగే మనకి ఏదన్నా పుండ్లు వచ్చింది అనుకోండి, వాటికి మీ మీద ప్రేమ పెరుగుతుంది, అది ఇంకా ఆ పుండ్ ఏమవుతుందంటే చిన్నది కాస్త పెద్ద పెద్దదిగా మారుతుంది. సో అలాగే ఆల్వేస్ ప్రస్తి హంగ్రీ. సో ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది. సో తిన్న తర్వాత వెంటనే కడుపు నిండిపోతుంది. సో ఇలాంటిది ఉంటుంది అనమాట. సో సెక్సువల్ ప్రాబ్లమ్, సో ఇదందరికీ తెలుసున్నదే. సో బ్లర్రీ, ఇప్పుడేంటి బ్లర్రీ విజన్ అంటే బ్లర్ విజన్, మనకి విజన్ కరెక్ట్ గా ఉండదు, ఇది నా విజన్ సరిగా లెక్క పెట్టుకోలేదు, ఈ ల్యాప్టాప్ బాగా కొంచెం ఇచ్చింగ్ ఇస్తుంది అందువల్ల పెట్టినాం. దెన్ అలాగే ఒరిజినల్ ఇన్ఫెక్షన్, సో మనకి మర్మాంగాల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే నంబర్ ఆఫ్ టైనింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, కాలు ఉబ్బుతం ఇలాంటివన్నీ వస్తాయి. ఆల్వేస్ దాహం వేస్తూనే ఉంటుంది, త్రస్తి త్రస్తి త్రస్తి. సో కాంప్లికేషన్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డయాబెటిక్, డయాబెటిక్స్ వల్ల ఏమి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇంకా ఏమి ఎఫెక్ట్స్ ఉంటాయి చూడండి. డయాబెటిక్ అంటే ఏమనుకుంటారంటే బ్లడ్ లో వస్తుంది మనకి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్ అనుకుంటారు. ఏమనుకుంటుంది డయాబెటిక్ వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ చూడండి, బ్రెయిన్ పాడైపోతుంది, బ్రెయిన్ లో సెరెబ్రల్ సర్క్యులేషన్ ప్రాబ్లం వస్తుంది, అలాగే ఐ, అలాగే టీత్, అలాగే హార్ట్ అండ్ కొరోనరీ హార్ట్ డిసీజెస్, సో కిడ్నీ, ఇలా ప్రతి ఆర్గాన్ మీ బాడీలో ఉండే చాలా ఆర్గాన్స్ డయాబెటిక్ ఎఫెక్ట్ చేస్తుంది. దెన్ సో ఈ ఎఫెక్ట్ చేసిన దానికి మనం ఎలా మన ప్రొడక్ట్ యూస్ అవుతాయి, ఈ డయాబెటిక్ ని ఎలా యూస్, సాల్సిటాల్ రెటిక్యులా, మన ప్రొడక్ట్ లో ఉన్న సాల్సిటాల్ రెటిక్యులా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. దీన్ని ఏగనాయగం సప్తరంగా అంటారు. సో ఏగనాయగం లేదా సప్తరంగా ఈ ఇంగ్రీడియంట్ మెయిన్ గా మనం వాడాం. సో ఈ ఇంగ్రీడియంట్ మనకి ఎలా యూస్ అవుతుంది, సాల్సిటాల్ బ్లెండెడ్ విత్ సుపీరియర్ క్వాలిటీ కాఫీ. ఇది ఎలా యూస్ చేస్తారంటే సుపీరియర్ కాఫీ బీన్స్ లో, మనకి కూర్గులో దొరికే ఆర్గానిక్ కాఫీ బీన్స్ లో ఈ బీన్స్ ని యూస్ చేస్తారు. సో సాల్సిటాల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ సాల్సియా రెటికులా. సో సాల్సిటాల్ అంటే ఏంటి, సాల్సిటాల్ అంటే సలాసియా రెటికులా విచ్ ఇస్ డాక్యుమెంటెడ్ యాజ్ ఏగనాయగం సప్తరంగా చక్ర సంహిత. చక్ర సంహిత అనే గ్రంథంలో మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, చక్ర సంహిత అనే గ్రంథంలో సాల్సిటా రెటికులా అంటే ఏకనాయకం గురించి చెప్పిన ఆ ప్రొడక్ట్ యొక్క ఎక్స్ట్రాక్టే సాల్సిటాల్. ఇది 900-700 బీసీ కింద చెప్పబడింది. రైట్ సైడ్ చూడండి, దాని గురించి దాని మొక్క అవన్నీ మీకు తెలుస్తాయి. రివర్సెస్ ద డయాబెటిక్ ఏం చేస్తుంది, వన్స్ ఒకసారి ఈ సింటమ్స్ అన్ని ఉన్నాయనుకోండి, మీరు ఈ కాఫీ యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి, మీ డయాబెటిక్ రివర్స్ అవుతుంది అనమాట. సో చాలా మంది చూడండి, మన టెస్టిమోనియల్స్ అన్ని ఉన్నాయి కదా. సో మనకు అందరికి తెలుసు డయాబెటిక్ కి మన ప్రొడక్ట్ ఎలా కంపేర్ చేస్తుందో, మీకు తెలిస్తే సరిపోదు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పాలి. దెన్ అదర్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఇంకా ఐ కాఫీలో ఏమున్నాయి, కాఫీ బీన్స్ పౌడర్. ఈ కాఫీ బీన్స్ లో మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది. అలాగే ముకునా ప్రూరియన్స్ అంటారు. అలాగే బ్రాకెట్ లో చూడండి కౌవేజ్. సో కౌవేజ్ అనే ఇంగ్రీడియంట్, ఇది షుగర్ ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్రొడక్ట్. సో ప్రాసెసింగ్ ఆఫ్ కాఫీ బీన్స్ ని, మన ప్రొడక్ట్ లో ప్రతిదీ కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది, జస్ట్ లైక్ అలా యూస్ చేయరు. సో కాఫీ బీన్స్ పౌడర్ చేసి యూస్ చేయడం అలా కాదు, దాని బెనిఫిట్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యేలాగా ప్రాసెస్ జరుగుతుంది. కాఫీ బీన్స్ ని స్లో రోస్టింగ్ అయితే 40 degrees, 40 degrees రోస్ట్ చేస్తారు, 41-39 కూడా వెళ్ళదు, 40 degrees. కెఫిన్ ని డివైడ్ చేస్తారు, కెఫిన్ ఉండదు, కెఫిన్ ని తీసేస్తారు.
సో కెఫీన్ ని తీసేసి పాలినోల్ ఒక పదార్థం తయారవుతుంది. దీన్ని మన కాఫీలోకి యాడ్ చేస్తారు. సో ఈ కాఫీ యూస్ ద్వారా నేను ఇందాక చెప్పాను టోటల్ మన బాడీ అన్నిటిని క్లియర్. టీ కాఫీ, క్రీమర్, బ్లాక్ అనే రెండు కాఫీ ఉన్నాయి. సార్ వాయిస్ కాఫీ బీన్స్ ఇన్ ఐ కాఫీ ఎలా చేస్తారు? కాఫీ బీన్స్ నుంచి స్లోగా 40 degrees లో హీట్ చేస్తారు. అది 39 ఉండకూడదు, 41 కూడా ఉండకూడదు, అంత ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో నుంచి కెఫిన్ ని డివైడ్ చేస్తారు. కెఫిన్ డివైడ్ చేసిన తర్వాత పోలిఫెనాల్స్ అనే ఒక పదార్థాన్ని బయటకు వస్తుంది దీని ద్వారా. ఇది ఇందాక నేను చెప్పాను పోలిఫెనాల్స్ బిఫోర్ స్లైడ్ లో చూసాం. సో ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ని కౌంట్ ని పెంచుతుంది అని. ఫ్రీక్వెంట్ ఆఫ్ ఐ కాఫీ, క్రీమర్, మనకు బాడీ మనకి రెండు రకాల కాఫీలు ఉన్నాయి, ఒకటి క్రీమర్ ఒకటి బ్లాక్. సో ఈ రెండు యూజ్ చేసుకోవడం ద్వారా మనం డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా మీకు చెప్పాను డయాబెటిక్ గురించి ఎలా తగ్గించుకోవచ్చు, ఇవన్నీ ఈ డిసీజెస్ అన్ని కూడా రావు. మనం చూస్తే కాంప్లికేషన్స్ ఎఫెక్ట్ కాంప్లికేషన్స్ అన్ని వస్తాయి. ఒక డయాబెటిక్ అంటే మీ బాడీ ఇంకా పనికిరానట్లే. సో ఇంకొక 10 years లో మీ బాడీ నిస్సత్తుగా మారిపోతుంది, ఏది పనిచేయదు. లెఫ్ట్ లో చూడండి. సో మీకు ప్రతిసారి డయాబెటిక్ అటాక్ అయిన తర్వాత సైడ్ గా ఉంటుందనుకోండి, మనం ఏది ఎనర్జీ మనం 100 crores పెట్టినా సరే నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి అందుకోమన్నా కూడా మనం అందుకోలేము. నీరసం మనకు ఫిజికల్ గా మెంటల్ లెక్కి ఉండిపోతాం, అలాగే ఫ్రీ యూరిన్కి వెళ్ళిపోతుంటాం. సో సడన్ గా వెయిట్ లాస్ అవుతూ ఉంటాం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చూడండి, డయాబెటిక్ కనుక మన బాడీలో ఉంటే ఇవన్నీ ఉంటాయి. ఇది దీని వల్ల మనకి ఎలాంటి పని మనం చేయలేము. ఈ స్లైడ్ చూసిన తర్వాత ఇందులో డిసీజ్ వచ్చిన తర్వాత యాక్టివ్గా ఉండలేము. వన్స్ డయాబెటిక్ బాడీలోకి వస్తే మనం ఇంకా జీవోత్సవమే, మనం కౌంట్ చేసుకోవాలి లైఫ్ ఇంతే అని. సో అలాంటి కాఫీ మనం యూజ్ చేయడం ద్వారా మనకి ఎన్ని బెనిఫిట్స్ వస్తున్నాయో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి నార్మల్గా వచ్చే ఫ్రీక్వెన్సీ వచ్చే డౌట్, సూటబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డయాబెటిక్, ఇది అన్ని రకాల డయాబెటిక్స్ కి సూటబుల్ అవుతుందా? ఎస్, ఇది ఏ డయాబెటిక్ ఉన్న వాళ్ళైనా డయాబెటిక్. మన రెండో క్వశ్చన్ చూడండి, డస్ ఇట్ హ్యావ్ షుగర్? నో. ఇందులో షుగర్ ఉందా? లేదు. సో హౌ లాంగ్ షుడ్ దిస్ బి టేకెన్? యాజ్ డిజైర్డ్. సో ఎలా ఎన్ని రోజులు తీసుకోవాలి? సో ఇలా ఆర్గాన్స్ ఎప్పటి నుంచో మన ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ వస్తూ వస్తున్నాయి. వాటన్నిటినీ ఒక దారిలో పెట్టాలి అంటే కొన్ని వారాలు మనం వాడాలి. సో మీ డిజైర్ అనమాట, బట్ మీరు ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో ఆ ఆరోగ్యాన్ని బట్టి మీరు తీసుకోవాలి. సో కెన్ దిస్ బి టేకెన్ విత్ అదర్ మెడిసిన్? ఎస్, మీరు మెడిసిన్ తీసుకుంటూనే ఈ ప్రొడక్ట్ ని మీరు వాడచ్చు. కెన్ దిస్ బి టేకెన్ విత్ ఇన్సులిన్? ఎస్, ఇన్సులిన్ వాడే వాళ్ళు వాడచ్చా? ఎస్, ఇన్సులిన్ వాడే వాళ్ళు కూడా ఇది వాడచ్చు. సో డస్ దిస్ లోయర్ ద షుగర్? నో. సో ఇందులో ఇందులో షుగర్ ఉంటుందా? షుగర్ ఉండదు. దీనిలో షుగర్ కలుపుకోవచ్చా? కలపకూడదు. కానీ నార్మల్ పర్సన్ టేక్ ఐ కాఫీ? ఎస్. నాకు ఇప్పుడు డయాబెటిక్ లేదు, అయినా రెగ్యులర్గా నేను డయాబెటిక్ లేకపోయినా నేను ప్రొడక్ట్ వాడుతున్నాను. సో నాకు ప్రీ డయాబెటిక్ ఒకవేళ నాకు రాబోతుంటే అలా నా బాడీలో డయాబెటిక్ డిఎన్ఏ ఉండదు, నేను ఉండకపో జనరేషన్ నుంచి వాడతాను. సో డైరెక్షన్ ఫర్ యూ, రైట్ సైడ్ చూడండి, 1 sachet 15 grams ఉంటుంది, 5 a day. సో బిఫోర్ ఫుడ్ విత్ 80 to 100 ml వాటర్. చాలా మంది కూల్ వాటర్ లో లేదా వార్మ్ వాటర్ లో తాగొచ్చు అని అడుగుతుంటారు. నో, హాట్ వాటర్. హాట్ వాటర్ లో దీన్ని మీరు ఒక శాసెట్ ని కలిపి తీసుకోవచ్చు. సో దెన్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఐస్లిమ్ ప్యాకెట్. ఐస్లిమ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో కంప్రమేషన్ వెయిట్ మేనేజ్మెంట్ ఇది ఖచ్చితంగా మనకి చాలా మ్యాజిక్ ప్రోడక్ట్. కానీ దీన్ని సరైన పద్ధతుల్లో వాడితే మనం ఎలాంటి రిజల్ట్స్ తీసుకోవచ్చు మాట్లాడుకుందాం. సో ఒబేసిటీ, మాల్ న్యూట్రిషన్. సో ఒబేసిటీ ఆల్ మాల్ న్యూట్రిషన్. ఒబేసిటీ అంటే ఏంటి, మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? మాల్ న్యూట్రిషన్ అంటే మనం ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తాం కదా, షాపింగ్ మాల్లో షాపింగ్ వెళ్తాం, షాపింగ్ మాల్లో పక్కనే పిజ్జా కౌంటర్ ఉంటుంది లేకపోతే కేఎఫ్సీ ఉంటుంది.
వెళ్ళి మనం కుమ్మేస్తాం కదా తినేస్తాం కదా, దాన్ని మాల్ న్యూట్రిషన్. ఈ మాల్ న్యూట్రిషన్ అన్యాక్సెప్ట్ అయ్యి వరల్డ్. ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల మనకి టోటల్ వెబసైటీ ట్రిలియన్స్ ఈచ్ ఇయర్ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్. గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఈ ఒబేసిటీకి వాళ్ళు ట్రిలియన్ పీపుల్ ఉన్నారంట అరౌండ్ ద వరల్డ్. ఒబేసిటీ హ్యాస్ బికమ్ ఏ ప్రాబ్లమ్, ఏ స్ట్రాటజిక్ $3.5 trillion. యూ జస్ట్ థింక్ అబౌట్ మై డిఫరెంట్ $3 trillion పర్ ఇయర్ దీని ఒబేసిటీ మీద ఖర్చు పెడుతున్నారు. అకార్డింగ్ ఫిగర్స్ సైటెడ్ బై ద లేటెస్ట్ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ విచ్ గివ్స్ ఏ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇష్యూ ఈచ్ ఇయర్. సో $3.5 trillion ని ఖర్చు పెడుతూ ఉన్నారు యూనిట్ ఆఫ్ ఐస్లిన్ ప్యాటర్న్. ఇది ఎలా యూజ్ చేస్తుంది, ఎలా ఉపయోగపడుతుందో క్లియర్ గా మనకు తెలుసు. ఫైవ్ పాయింటర్ ఎలా ఈ ప్రొడక్ట్ మనకు యూజ్ అవుతుందో ఫైవ్ పాయింటర్స్ లో వన్ ఇస్ లో క్యాలరీ. ఈ ప్రొడక్ట్ మీరు తీసుకోవడం ద్వారా ఒక లంచ్ లో మీరు ఇది స్కిప్ చేసి లంచ్ స్కిప్ చేసి తీసుకోవడం ద్వారా లంచ్ లో మీకు 500 calories వస్తే ఇది 1 bar తీసుకోవడం ద్వారా మీకు 100 calories రిలీజ్ అవుతుంది. అంటే 400 calories మీ బాడీకి తీసుకోవచ్చు. అలా లో క్యాలరీ ఫుడ్ ఉంటుంది అనమాట. సినర్జెటిక్ యాక్టివ్, సినర్జెటిక్ యాక్టివ్స్ అంటే ఇందాక నేను చెప్పాను 1+1=2 అది కామన్. 1+1=11 ఇట్ ఇస్ సినర్జ్. ఈ ప్రొడక్ట్ మీకు సినర్జెటిక్ బెనిఫిట్ ఇస్తుంది, సినర్జెటిక్ యాక్టివ్స్ ని క్రియేట్ చేస్తుంది. బాడీలో ఉన్న చాలా మీరు వెయిట్ లాస్ కోసం వాడతారు. వెయిట్ లాస్ అనేది కేవలం బరువు తగ్గటం అనేది కొవ్వు కరగటం వల్లే కాదు, చాలా యాంగిల్లో మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటి కూడా కంట్రోల్ చేస్తుంది వెయిట్ మేనేజ్మెంట్. యాక్చువల్ గా వెయిట్ తగ్గాలకూడదు, అంటే మనం ఉండవలసిన బరువు కన్నా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు, కరెక్ట్ వెయిట్ ఉండాలి. మన బోన్ పవర్ కానీ మన బాడీకి కావాల్సిన వెయిట్ ఇదంతా ఏ వెయిట్ వెయిట్ ఉండాలో దాన్ని బిఎంఐ అంటారు. ఈ ప్రొడక్ట్ మీరు లాంగ్ టర్మ్ వాడితే మీ బిఎంఐని పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఫైబర్ రిచ్ ఈ ప్రొడక్ట్ లో ఇంకా ఏముంది, హై ఫైబర్ అంటే డైజెషన్ బాగా అయ్యి టోటల్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. న్యూట్రల్ బేస్డ్, సో ఇందులో ఒక బార్ లో ఎన్నో న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్నాయి. ఆ న్యూట్రిషన్స్ వాల్యూస్ ఇవన్నీ మనం తెలుసు. ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ సైన్స్ అండ్ సింటమ్స్. ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఎలా సింటమ్స్ మనం తెలుసుకోవచ్చు, ఇక్కడ చూడండి. డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్, దీని వల్ల వచ్చే డిసీజ్ డయాబెటిస్ వస్తుంది, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తుంది. సో ఎక్కడ చూసినా కార్డియోవాస్కులర్ అండ్ హార్ట్ డిసీజ్ అనేది దీని వల్ల వస్తుంది. డిక్రీజ్ ఇన్ ఇమ్యూనిటీ, మీ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్, ఎవరైతే లావుగా ఉంటే లావుగా ఉన్నామని అనుకుంటాం, మనం కనపడటానికి లావుగా ఉన్నాము అని ఫీల్ అవుతారు, కానీ వీటన్నిటి ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్, క్యాన్సర్ వస్తుంది. సో ఆర్థోరాక్టిక్ అంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ రావడానికి కూడా వెయిట్ వల్లే. ఆస్తమా, సో మంచి శ్వాస తీసుకోలేకపోవడం, ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా వస్తాయి. హై బ్లడ్ కొలెస్ట్రాల్, సో బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, సరఫరా స్పీడ్ గా జరుగుతుంది. సరఫరా స్పీడ్ గా జరిగితే ఏమవుతుంది, రిలీజ్ అవుతుంది. సో రెనాల్ ఫెయిల్యూర్, ఇన్ని డిసీజెస్ మన వెయిట్ గెయిన్ అవడం వల్ల వస్తాయి. దాన్ని ఇక్కడ చూడండి, స్లీప్ అపోనియా, సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ఎఫెక్ట్, గౌట్, లో బ్యాక్ పెయిన్. వీటన్ని లో బ్యాక్ పెయిన్ అంటే మనం నడుము నొప్పి చాలా మందికి వస్తుంది. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎఫెక్ట్, చాలా మంది నాకు తెలిసిన కేసెస్ లో ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు, మనం చూస్తూ ఉంటాం. లివర్ డిసీజ్, సో ఎక్కువ కొవ్వు ఎక్కడ చేరుకుంటుంది, సో లివర్ దగ్గర ఎక్కువగా చేరుకుంటుంది, దానివల్ల లివర్ డిసీజ్ కూడా వస్తాయి. బ్లడ్ లో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ఉంటుందో స్ట్రోక్ గ్యారంటీ. సో వీటన్నిటి వల్ల మనం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఇవన్నీ డిసీజ్ మనకు వస్తాయి. అండ్ ద లిస్ట్ ఆఫ్ కంటిన్యూస్, దీనివల్ల ఒకటే కాదు, ఇంకా చూడండి లిస్ట్ ఆఫ్ కంటిన్యూస్, ఇంకా చాలా డిసీజెస్ ఉన్నాయి. సో ఒబేసిటీ అనేది ఇట్ ఇస్ చాలా డిసీజెస్ కి మొట్టమొదటి పని. ఒబేసిటీ మాత్రమే నాకేం లేదురా, కొంచెం బరువు ఉంటానంటారు. సో ఆ బరువు ఉంటమే అన్ని డిసీజులకి మూలం. ఆ బరువు ఉంటే చాలు మీకు అన్ని డిసీజులు వచ్చినట్టు. కాంపోజిషన్ ఆఫ్ ఐస్లిమ్ ఫిట్, సో ఏంటి కాంపోజిషన్స్ ఏంటి, సలాసియా రెటిక్యులా. మనం కాఫీలో వాడే సలాసియా రెటిక్యులా కూడా ఇందులో వాడుతున్నాం. సో ఇది యాంటీ డయాబెటిక్, సో మనం యాంటీ డయాబెటిక్ కూడా వాడుతుంది. మీరు ఇది వాడితే డైరెక్ట్ గా సలాసియా కూడా తీసుకున్నది. అండ్ కొలిస్ అంటారు, దీని వెయిట్ రెడ్యూషన్ కోసం వాడతారు. సో దాని తర్వాత ససమెన్ ఇండికం, ససమెన్ ఇదేం చేసుకోవాలి అంటే మనం ఏమంటాము, మనం రెగ్యులర్ గా వంటలో కూడా యూజ్ చేస్తాం. సో ససమెన్ కూడా దొరుకుతాం.
సో ఇంకా ఏం చేస్తుంది ఇక్కడ చూడండి, సినర్జెటిక్ ప్రాపర్టీస్ బ్లెండ్ ఆఫ్ త్రీ వెల్ నౌన్ నాచురల్ ఇంగ్రీడియంట్. సో ఈ మూడు యొక్క ఇంగ్రీడియంట్ కలయిక వల్ల సినర్జెటిక్ రిజల్ట్ వస్తుంది. సో కొలిస్ ఫోర్స్ కొలి, సాల్సిటా రెటికులా అండ్ సిసమెన్ ఇండికమ్ ఇండివిజువల్లీ ఈచ్ ఆఫ్ దీస్ కంపౌండ్ హాస్ బీన్ షోన్ టు ఇన్హాబిట్ ఫ్యాట్ అబ్జర్వేషన్ అండ్ విత్ డిఫరెంట్ డిగ్రీ అండ్ డైనమిక్. ఇది ఒక్కడొక్కడానికి డిఫరెంట్ డిఫరెంట్ కొలెస్ట్రాల్ ని కలిగించే గుణాలు ఉన్నాయి, కానీ ఈ మూడు కలిపితే సినర్జెటిక్ రిజల్ట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో అలాంటి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ని వాడారు చూద్దాం. సో ఇందులో ఓట్స్ అవేనా సటీవగా. సో ఓట్స్ ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం వెయిట్ లాస్ కోసం ఓట్స్ తింటారు. ఇది ఐస్ క్రీమ్ బార్ తింటే చాలా మంది ఓన్లీ ఓట్స్ తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో, కానీ ఐస్ క్రీమ్ బార్ తింటే ఓట్స్ తో పాటు ఇవి ఇన్ని ఇంగ్రీడియంట్స్ మీ బాడీలో వెళ్తున్నట్టే, దాని ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్ని న్యూట్రిషన్స్ మీ బాడీకి వస్తున్నాయి. అలాగే మనం ఇవన్నీ మానేసి కొన్నిసార్లు రాగి జావ మాత్రమే తాగుతూ ఉంటాం, కానీ ఇందులో రాగి కూడా ఉంది ఇక్కడ రైట్ సైడ్. సో ఇల్యూషన్ కొరకనా ఇది రాగి అనమాట. సో ఆ మూడు ఇంగ్రీడియంట్స్ తో పాటు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా మన బాడీలోకి వస్తాయి. దాని అలాగే ఇంకా ఏమున్నాయి, న్యూట్రల్ ప్రోటీన్ కాన్సన్ట్రేట్. సో చూడండి సచ్ సైంటిఫిక్ ప్రోడక్ట్ ఇది. సో మనం వెయిట్ లాస్టమే కాదు, వెయిట్ లాస్ అవుతూ ఉన్నప్పుడు ప్రోటీన్ కూడా తగ్గిపోతుంది, కానీ ఆ ప్రోటీన్ బ్యాలెన్స్ చేయడానికి మనకి ఈ ఇంగ్రీడియంట్స్ ద్వారా, సోయా ద్వారా ప్రోటీన్, వే ద్వారా ప్రోటీన్ మనకి బాడీ తెలుస్తుంది. సో ఎంత బ్యాలెన్స్ గా ప్లాన్ చేయకపోతే ఈ ప్రోడక్ట్ మనకు. సో చాలా మంది కంపెనీలు ఏం చేస్తాయి, కట్ చేస్తాయి. కొవ్వు కట్ ఏమవుతుంది, ఈ నాచురల్ గా బాడీకి రావాల్సిన ఇంగ్రీడియంట్స్ రావు. సో ప్రోటీన్ తగ్గిపోతుంది, ప్రోటీన్ తగ్గిపోతే ఏమవుతుంది, ప్రోటీన్ తగ్గిపోతే బాడీలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. దాని అలాగే ఇంకా హెర్బల్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి, ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అశ్వగంధ మన ఆంధ్ర తెలంగాణలో కూడా విస్తారంగా దొరుకుతుంది. రీసెంట్ గా అమెరికాకి అశ్వగంధ చాలా కావాల్సి వచ్చింది. ఇప్పుడు అశ్వగంధ మనం ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది అమెరికాకి, అలాంటి అశ్వగంధ వాడుతున్నాం. క్యాపికచ్చు మీన్స్ ఇట్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాఫీ బీన్స్ అనమాట. మనం చూస్తాం క్యాపికచ్చు అని కాఫీలో కూడా మిక్స్ చేస్తారు. ఆ క్యాపికచ్చు అనే ఒక ఇంగ్రీడియంట్, డిఫరెంట్ ఇంగ్రీడియంట్ అన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఇవన్నిటి ద్వారా ప్రతిరోజు ఒక ఆసెట్ మనం తీసుకోవడం ద్వారా. సో మీ అందరికీ నా మాటలు వినపడుతుంటే ప్లీజ్ రైట్ యువర్ హ్యాండ్. సో వీటన్నిటి తీసుకోవడం ద్వారా మీరు మరలా బ్యాక్ వెళ్తాయి, ఈ డిసీజెస్ అన్ని కూడా మనం సరికట్టేయచ్చు. సో డయాబెటిక్ మనం ఒకసారి ఒబేసిటీ కనుక కంట్రోల్ చేయగలిగితే దిస్ ఆల్ థింగ్ కంట్రోల్ బై యూ మైండ్. సో ఇలా మనం ఈ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకుని పీపుల్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలిసినప్పుడు, మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు దెన్ మనకి బిజినెస్ క్రియేట్ అవుతుంది. సో ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి, డయాబెటిక్ ఫ్యాక్ట్ ఫ్రీక్వెంట్ గా వచ్చాయి. సమ్మీస్ అంటే ఏంటి, డయాబెటిస్ వస్తుంది. సో డయాబెటిస్ దీనివల్ల డయాబెటిస్ వస్తుందా, వస్తుంది. బ్లడ్ ప్రెషర్ హై డయాబెటిక్ మనకి ఫ్యాట్ కనుక పెరిగితే, ఓవర్ కొలెస్ట్రాల్ అవితే మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే డయాబెటిక్స్ వస్తుందా. బ్లడ్ ప్రెషర్ హై అండ్ లో, సో బ్లడ్ ప్రెషర్ పెరగవచ్చు తగ్గవచ్చు. సో ప్రెగ్నెన్సీ ఫస్ట్ 6 మంత్స్ మనం ఈ బ్లడ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 6 మంత్స్, లాక్టోసిస్ ఆఫ్టర్ 1 మంత్ ఆఫ్ డెలివరీ, సో థైరాయిడ్ ప్రాబ్లం, హార్ట్ డిసీజెస్, స్క్రీన్ ప్రాబ్లం, ఇవన్నీ ఉన్న వాళ్ళు ఈ దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ వచ్చేదే ఫ్యాట్ వల్ల. సో డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు వాడచ్చు, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వాడచ్చు, ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 6 మంత్స్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో దాని తర్వాత 6 నెలల తర్వాత దీన్ని వాడచ్చు. సో లాక్టేషన్స్ ఆఫ్టర్ 1 మంత్ ఆఫ్ డెలివరీ, సో డెలివరీ అయిన తర్వాత 1 నెల తర్వాత వాడచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడచ్చు, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు వాడచ్చు, స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడచ్చు. సో ఏం చేస్తుందంటే బర్న్ ఫ్యాట్ ద హెల్దీ వే. మనం చాలా మంది ఏం చేస్తారంటే బర్న్ ఫ్యాట్ బర్న్ అయ్యి వీక్ అయిపోతారు, అంటే ప్రోటీన్ మిగతా కావాల్సిన ఎంజైమ్స్ వైటమిన్స్ మినరల్స్ అన్ని బాడీకి అందవు. కానీ మనం ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే వైటమిన్స్ మినరల్స్ ప్రాపర్ గా బాడీకి అందజేస్తూ అట్ సేమ్ టైం ఫ్యాట్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట, మీ బిఎంఐని కరెక్ట్ చేస్తుంది ఫర్ బెస్ట్ రిజల్ట్స్. ఇక్కడ
చూడండి కింద కన్జ్యూమ్, ఎప్పుడు కన్జ్యూమ్ చేయొచ్చో క్లియర్ గా మనకి బెస్ట్ సజెషన్ ఇచ్చారు డాక్టర్ గారు. కన్జ్యూమ్ ఐస్లిమ్ ఫ్లాట్ మీన్స్ ఇన్ ద నైట్ బిట్వీన్ 7 to 9 PM. ఎవరైతే ఈవినింగ్ 7 to 9 PM తీసుకుంటారో వారికి బెస్ట్ రిజల్ట్ వస్తాయి, బెస్ట్ రిజల్ట్ వస్తాయి. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ని 7 to 9 కనుక మీరు తీసుకుంటే ద బెస్ట్ రిజల్ట్, బ్యూటిఫుల్ రిజల్ట్ మీకు వస్తాయన్నమాట. డిన్నర్ ఇంకా మళ్ళీ చేయకూడదు మనం, చాలా మంది 7 PM to 9 PM తీసుకున్న తర్వాత ఇంకా డిన్నర్ అంటే, డిన్నర్ అంటే ఇంకా డిన్నర్ తో పాటు ఇది, డిన్నర్ లేకుండా ఇది తీసుకుంటాం. సో ఈ ఒకవేళ మీకు డిన్నర్ చేయాలనుకుంటే ఈవినింగ్ 6 మీ డిన్నర్ ఫినిష్ చేయండి, 7 to 9 మధ్యలో ఈ ఐస్ క్రీమ్ బార్ తీసుకుంటే చాలా ఎఫెక్టివ్ గా మీకు పనిచేస్తుంది. దెన్ ఐ చార్జ్ నాచురల్ రిజర్వేటర్ ఫర్ స్ట్రెంత్ అండ్ స్టామినా ఎక్స్పెషల్లీ. సో ఈ ప్రొడక్ట్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రొడక్ట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడక్ట్. ఐచార్జ్ ఇస్ 100% నాచురల్ ఎనర్జీ డ్రింక్. ఈ ప్రొడక్ట్ కంప్లీట్ నాచురల్ ఎనర్జీ డ్రింక్. చాలా మందికి డౌట్ ఉంటుంది, కొన్ని ఉత్ప్రేరకాలతో యూజ్ చేస్తున్న ప్రొడక్ట్ బయట దొరుకుతాయి, సో వాటన్నిటి వల్ల చాలా డ్యామేజ్ దొరుకుతాయి, కానీ ఈ ప్రొడక్ట్ కంప్లీట్ నాచురల్. ఈ ప్రొడక్ట్ లో మీరు చూస్తే అక్కడ చూడండి, ఐచార్జ్ ఇస్ ఎ మౌత్ వాటరింగ్ ఫేస్. సో మనం ఈ టైంలో సమ్మర్ లో ఇది ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకుని అలా గ్లాస్ లో వేసుకుని ఒక 2 ice cubes యాడ్ చేసుకుని సిప్ చేస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు చెప్పలేము. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఫార్ములేషన్ కంపోజ్డ్ ఆఫ్ హోలిస్టిక్ కాంబినేషన్. హోలిస్టిక్ కాంబినేషన్ ఇది వాడితే చాలా మంది అనుకుంటారు కేవలం ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనుకో. హోలిస్టిక్ కాంబినేషన్ మీ బాడీలోకి చాలా విషయాల్లో, మీ బాడీ మొత్తానికి ఇది పనిచేస్తుంది. సో ఇందులో ఎన్ని హర్బ్స్ ఉంటాయంటే 80. మీరు ఎవరికైనా చెప్పండి ఇందులో ఎన్ని హెర్బ్స్ ఉన్నాయి, ఏమి వాడారు అంటే 80 రకాల హెర్బ్స్ దీంట్లో ఆయుర్వేద మూలికలు యూజ్ చేస్తారు. బ్యూటిఫుల్ ప్రొడక్ట్. ఇమ్యూన్ స్ట్రెస్ మాత్రమే ఉంటుందండి, నో స్ట్రెస్ యాక్చువల్ గా బాడీ అంతా ఉంటుంది. డ్యూటీ ఇంక్రీజ్ స్ట్రెస్ డే ఇన్ ఏ డే, డే ఇన్ అండ్ డే అవుట్. అవర్ బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ టేక్స్ ఏ బీటింగ్, కెన్ మేక్ అవైలబుల్ సో ఇనరబుల్ టు ఇల్నెస్. సో ఎప్పుడైతే స్ట్రెస్ మనకు పెరుగుతుందో, స్ట్రెస్ చాలా మంది ఏమనుకుంటారంటే బ్రెయిన్ లో ఉంటుంది అనుకుంటారు, స్ట్రెస్ ప్రతి పార్ట్ లో ఉంటుంది. మీ మీ హార్ట్ కి స్ట్రెస్ ఉంటుంది, కిడ్నీకి స్ట్రెస్ ఉంటుంది, స్టమక్ స్ట్రెస్ ఉంటుంది, అన్నిటికి బాడీలో ఉండే ప్రతి అవయవాలకి స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ అంటే ఓన్లీ మెదడులో వచ్చేది మాత్రమే అనుకుంటారు, కానీ యాక్చువల్గా స్ట్రెస్ కూడా రిలీజ్ అయ్యేది ఎక్కడ అంటే బ్రెయిన్ లో కాదు. స్ట్రెస్ రిలీజ్ అయ్యేది మన కిడ్నీ పైన కొన్ని గ్రంథులు ఉంటాయి, సో అందులో కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు డాక్టర్ గారు. సో normally the immune system responds to infection by releasing chemical that aid in the defense of the body. Normally the immune system respond ela avutundi infections, and infections vara chemical reaction jari chemical vara mana body lo immune power tagipothundi. Ekkadaithe immune power tagipothundo stress tagipothundi, immune power stress automatically increase ayyadu. మీ పట్ పార్ట్ మీ అక్కడ పార్ట్కి స్ట్రెస్ ఉన్నట్లే ఇలా మన ప్రతి బాడీలో ఉండే అవయవంకి స్ట్రెస్ ఉంటుంది. మెనీ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ వైటల్ కాంపోనెంట్స్ షట్ డౌన్ టు గాట్ నాచురల్ రిజర్వేటర్ ప్రశ్న. సో ఇమ్యూన్ సిస్టమ్ మనకి బాడీ స్ట్రెస్ ఎక్కడ పెరుగుతుందో అక్కడ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది. సో ఈ స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ద ఎఫెక్ట్స్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ యువర్ బాడీ. బాడీలో ఎక్కడెక్కడ స్ట్రెస్ ఉంటే అక్కడ బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. చూడండి మన బాడీలో ఒక బ్రెయిన్ లోనే కాదు, ఒకసారి స్ట్రెస్ ఉంటే మన బాడీలో స్ట్రెస్ కనుక ఉంటే ఎన్ని వస్తాయి చూడండి, హెడ్ఏక్, ఇంక్రీజింగ్ రిస్క్ స్ట్రోక్, ఆటోమెనిక్ డిసీజ్, ఒబేసిటీ, ఇంక్రీజ్డ్ హై క్యాన్సర్, ఆస్తమా. మీరు అందరూ అనుకుంటారు స్ట్రెస్ అంటే బ్రెయిన్ కి సంబంధించింది అని, ఇన్ని డిసీజెస్ ఉన్నాయి. స్ట్రెస్ అనేది చాలా ఆర్గాన్లు, అన్ని ఆర్గాన్స్ లో ఉంటాయి. సో ఈ స్ట్రెస్ వల్లే ఒబేసిటీ పెరుగుతుంది, స్ట్రెస్ వల్లే ఆస్తమా అవుతుంది, స్ట్రెస్ వల్లే హార్ట్ అటాక్ అవుతుంది, స్ట్రెస్ వల్లే ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది, స్ట్రెస్ వల్లే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, స్ట్రెస్ వల్లే హ్యాపీనెస్ పోతుంది. సో స్ట్రెస్ వల్లే కదా మీరు ఏది కూడా ఎంజాయ్ చేయలేరు. సో ఫెర్టిలైజ్ ప్రాబ్లమ్, డిక్రీజింగ్ ఇన్ ఎబిలిటీ అండ్ వీక్ ఇన్ ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. సో స్టమక్ పెయిన్స్ వస్తాయి, హై బ్లడ్ షుగర్, బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక స్ట్రెస్ పెరగటం వల్ల మన బాడీలో ఇన్ని రీజన్స్ వల్ల డిసీజ్ క్రియేట్ అవుతాయి. కానీ చాలా మంది స్ట్రెస్ అంటే సింపుల్ గా తీస్తారు, స్ట్రెస్ మీన్స్ మనకి హెడ్ఏక్ లేకపోతే తలలో
వస్తుంది అంటాను. సో స్ట్రెస్ అనేది మీ బాడీలో ప్రతి ఆర్గాన్ లో ఉంటుంది. సో మన ఐ చార్ట్ ఏం చేస్తుందంటే ఈ స్ట్రెస్ కంట్రోల్ చేస్తుంది, మన బాడీలో ఉండే ప్రతి అవయవంలో ఉండే స్ట్రెస్ తగ్గిస్తుంది. కాంపోజిషన్ ఆఫ్ ఐ చార్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ మెయిన్ గా యూజ్ చేస్తారో చూడండి. అశ్వగంధారిష్ట, బాలారిష్ట, ద్రాక్ష సవ. సో టోటల్ 80 హర్బ్స్ ఇందులో యూజ్ చేస్తారు. ఈ మూడు కాకుండా 80 హర్బ్స్ యూజ్ చేస్తారు. ఎవరికైనా చెప్పండి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ 80 హర్బ్స్ అంటే ఇంకా సినర్జెటిక్ రిజల్ట్స్ రావడానికి ఎంత కారణం ఉందో చూడండి. వై చూస్ ఐ చార్ట్, ఎందుకు నేను చూస్ చేసుకోవాలి ఐ చార్ట్ స్ట్రెస్ రిలీఫ్? ఇది ఒక్కటి చాలు. స్ట్రెస్ ఉండటం వల్లే ఎన్ని రోగాలు వస్తున్నాయో మేము చూద్దాం. స్ట్రెస్ రిలీఫ్ మనం చాలా సింపుల్ గా చేస్తున్నాం, స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది అని ఒక సింపుల్ వర్డ్ చెప్తాం. కానీ ఇది స్ట్రెస్ పెరగటం వల్ల ఎన్ని డిసీజులు వస్తాయి, ఇదొక్క వర్డ్ చాలు ఎన్ని రోగాలు తగ్గించడానికి. అలర్ట్నెస్, మనకి లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎండ్యూరెన్స్ ఎనర్జీ, సో రిజర్వేషన్, సో మెయింటెన్స్, గుడ్ ఐ సెట్, మెమరీ ఎన్హాన్సెడ్, మనకి మెమరీ కూడా తగ్గిపోవడానికి కారణం కూడా స్ట్రెస్. సో ఇవన్నీ గుడ్ ఐ సెట్, ఐ సెట్ ని మనం డెవలప్ చేస్తుంది. సో మన బాడీలో ఉన్న రిజర్వేషన్ టోటల్ ఎంటైర్ మనకు కావాల్సిన గుడ్ బ్యాక్టీరియాస్ ని డెవలప్ చేస్తుంది. సో ఎనర్జీని ఇస్తుంది. మనం ఏ పనిలో ఉంటే ఆ పనిలో అలర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా చాలా రీజన్స్ లో మన ప్రొడక్ట్ విధంగా ఉపయోగపడుతుంది. ఫ్రీక్వెంట్ గా ఆస్కింగ్ క్వశ్చన్, ఎవరెవరు వాడచ్చు దీన్ని? కెన్ డయాబెటిక్స్ కన్సూమ్ దిస్? ఎస్, డయాబెటిక్ పీపుల్ కూడా దీన్ని వాడచ్చు. బీపీ పేషెంట్స్ వాడచ్చా? ఎస్ వాడచ్చు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాడచ్చా? వాడచ్చు. ఐ చార్జ్ హ్యాబిట్ ఫార్మింగ్ అంటే చాలా మంది అనుకుంటారు సార్ ఇది ఒకసారి తీసుకుంటే ఇంకా హ్యాబిట్ గా మారిపోతుంది. ఇందులో ఎలాంటి కెఫీన్ లేదు హ్యాబిట్ మారటానికి. సో ఎలాంటి ప్రయోజనాలు కలిగించే బ్యాడ్ ఇంగ్రీడియంట్స్ లేవు. అందువల్ల ఇందులో ఎలాంటి హ్యాబిట్ గా ఫామ్ అవుతుంది. కెన్ దిస్ బి కన్సూమ్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్ ఎనీ టైమ్? ఈ ప్రొడక్ట్ కున్న థింగ్ ఏంటంటే మీరు ఎనీ టైమ్ ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయొచ్చు. ప్రిఫరబుల్ టు కన్సూమ్ అప్ టు పర్ డే 2-3 టిన్స్ వరకు ప్రతిరోజు మీరు దీన్ని వాడుకో. సో ఈ విధంగా దీన్ని వాడటం వల్ల మీకు చెప్పాను ఇన్ని బెనిఫిట్స్ క్రియేట్ అవుతాయి. డోంట్ బర్న్ అవుట్. సో చాలా మంది స్ట్రెస్ తో బర్న్ అయిపోతూ ఉంటారు, బర్న్ అవుట్. సో రీఛార్జ్ యువర్ సెల్ విత్ ఐ చార్జ్. సో మీరు రీఛార్జ్ అవ్వండి, బర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ చార్జ్ తో రీఛార్జ్ అవ్వండి, దట్స్ ఎనఫ్. సో మీకు తప్పకుండా ఫుల్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. మీ ఫీల్డ్ లో మీరు వర్క్ లో కావచ్చు, మీ థాట్స్ లో కావచ్చు, ఆ ఎనర్జీని మీరు గ్రో చేసుకుంటాం. ద ఫైనల్ ప్రొడక్ట్ ఐ గ్లో, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రొడక్ట్, ద ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్ కన్సూమబుల్ ప్రొడక్ట్. ఎంటైర్ వరల్డ్ లో కాస్మెటిక్ ని కన్సూమ్ చేసే ప్రొడక్ట్ ని డిఫైన్ చేసిన, ఐడెంటిఫై చేసిన ద వన్ అండ్ ఓన్లీ కంపెనీ, అవర్ కంపెనీ ఇండస్ట్రీ ఐగ్లో. హూ డస్ నాట్ వాంట్ బ్రైటర్? సో ఎవరికైతే బ్రైట్నెస్ అవసరం లేదో, యంగర్ లుకింగ్ అవసరం లేదో, అండ్ హెల్తీ స్కిన్ అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు, అందరికి ఉంది. వాట్ ఇస్ బ్యూటీ? అసలు బ్యూటీ అంటే ఏంటి? బ్యూటీ షుడ్ బి బినీత్ అండ్ బియాండ్ స్కిన్. సో బ్యూటీ యాక్చువల్ గా మీరందరూ ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్యూటీ అంటే మనం చర్మం కలర్ లేదా బయట కనపడే ఆహార్యం కాదు, బ్యూటీ ఇన్ బినీత్. సో బినీత్ అంటే చర్మం లోపల ఉండేది, అలాగే మన బాడీలో కూడా మనం మన టోటల్ ఎంటైర్ ఎన్విరాన్మెంట్ అంతా, మన బాడీ ఎన్విరాన్మెంట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటే, హెల్దీగా ఉంటే మనం అందంగా కనపడతాం. నల్లగా ఉన్నా కూడా చాలా బ్యూటీగా కనపడతాం, కలర్ కాదు. సో బ్యూటీ షుడ్ బి అన్డెనైరబుల్. సో బ్యూటీ అనేది మనం చెప్పలేం. చాలా మంది అట్రాక్టివ్ గా కనపడాలంటే ద ఎంటైర్ వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్, అలాగే వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ కాన్ఫిడెన్స్, ఇవన్నీ కలిసి బ్యూటీని క్రియేట్ చేస్తాయి. అలాగే ఇండియా బ్యూటీ వెల్నెస్ మార్కెట్ ఎంత ఉంది చూద్దాం. సో 9.1 billion rupees మార్కెట్ 2018 లో జరిగింది. ఫోర్కాస్ట్ రీచ్ ఇక్కడ చూడండి 2463. సో గ్రోత్ ఆఫ్ రూపీస్ 2024 కి ఎక్స్పాండ్ అవుతుందని ఒక అంచనా. సో ఇంకా కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒక అనాలిసిస్ ప్రకారం 18.40% 2019 నుంచి 2025 పీరియడ్ కి వాడిన ఇంగ్రీడియంట్స్ గురించి, ద న్యూట్రియల్ కాస్మెటిక్స్ ఆర్ ప్రొడక్ట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ దట్ యాక్ట్ యాజ్ అ న్యూట్రిషనల్ సప్లిమెంట్ టు కేర్ స్కిన్, ద నెయిల్స్ అండ్ హెయిర్ నేచురల్ బ్యూటీ, దే వర్క్ ఫ్రమ్ ద
insight to promote beauty from within. So Nutra Cosmetic is the latest beauty industry. So cut industry cosmetic products and the key role in place is tonight. If any interest and skin key, nail key, hair key, plus herbals, I talk to neutral cosmetics. Actually, the nutri cosmetics and additional of nutrition. So, here is extra nutrition plus herbal extract, Kalikite, neutral cosmetics. If you want to చాలా వాటిల్లో మనం చూస్తూ ఉన్నాం. సో బ్యూటీ పార్లర్స్ లో వాడుతూ ఉంటారు. సో అలాగే మనం బై చేస్తే చాలా మంది హెర్బల్ ప్రొడక్ట్ అవి ఉంటాం. ఇందులో ఇప్పుడున్న మేజర్ ప్రొడక్ట్స్ అంతా కూడా న్యూట్రీ కాస్మెటిక్ ప్రొడక్ట్. ఒక ఇంగ్రీడియంట్ అన్నమాట. సో కుంకుమ పువ్వులో చాలా రకాల ఇంగ్రీడియంట్. అందులో కేసర్ అనేది చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్, వరల్డ్ లోనే చాలా ఫేమస్ ఇంగ్రీడియంట్. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే కాశ్మీర్ వ్యాలీలో దొరుకుతుంది. సో దీనికి చాలా చాలా వాల్యూ ఉంది. సో దీని ద ఫ్రాగ్రెంట్ సఫ్రాన్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైస్ ఇన్ ద వరల్డ్. సో ఫ్రాగ్రెంట్ సఫ్రాన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఆర్గాన్, ఇది ఎక్స్పెన్సివ్ ఇంగ్రీడియంట్. దీన్ని మనం మన ప్రొడక్ట్ లో కంపెనీ వాడుతుంది. చూడండి, ఇది వరల్డ్ క్లాస్ ఇంగ్రీడియంట్. ఇలాంటి ఇంగ్రీడియంట్ ని మనం సింపుల్ గా కన్సూమ్ చేస్తున్నాం మైడ ఫ్రెండ్స్. దెన్ మెయిన్ ఇంగ్రీడియంట్ సఫ్రాన్, మెయిన్ ఇంగ్రీడియంట్ నేను చెప్పాను, ఇట్ హాస్ బీన్ ఇన్ టైమ్ 100 ఇంగ్రీడియంట్స్ ఇన్ న్యూట్రిషన్ స్కిన్. ఇది మాయిశ్చరైజ్ చేస్తుంది, మన స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది. సో బ్లెమిష్ ఫ్రీ అండ్ రేడియంట్, రేడియంట్ నుంచి మనకు చాలా చాలా ఎండలో పోయినప్పుడు లేకపోతే కిరణాలు దెబ్బకి మనకు చర్మం మారుతుంది అలాంటి వాటికి ఇది నయం చేస్తుంది. డాక్యుమెంటెడ్ ఇన్ ద ట్రెడిషనల్ ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ మీద మన పురాణాల నుంచి 5,000 సంవత్సరాల నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇంగ్రీడియంట్స్ అప్పటి నుంచి వాడటం మొదలు పెట్టారు, వాడుతూ ఉన్నారనమాట. విత్ ఇట్స్ అమేజింగ్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ క్వాలిటీ. ఇది మీకు saffron is an ideal ingredient for meaning skin breakout. Anything is saffron no chaala baaga work chestundi. Saffron has healing properties. Mana body lo healing capacity increase chestundi. Edana gaayam aithe fast ga tagipoye laaga ఈ ఇంగ్రీడియంట్ మనకి ప్రిఫర్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, ఓన్లీ గ్లో క్రియేట్, మన చర్మంలో పగుళ్ళు ఉంటాయి కదా, వాటిని హీల్ చేస్తుంది అనమాట. సో అలాగే కాంపోజిషన్ ఆఫ్ ఐగ్లో, ఐగ్లో కాంపోజిషన్ ఏంటి, న్యూట్రల్ ప్లాంట్ కొలాజెన్ స్పెషల్లీ డెవలప్డ్ విత్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ విత్ హెల్ప్ డిమినిష్ ద అపీరెన్స్ ఆఫ్ స్కిన్ డల్నెస్ అండ్ డార్క్నెస్. ఇందులో ఉన్న కాంపోజిషన్ వల్ల డిమినిషన్ తగ్గిస్తుంది అనమాట, డల్నెస్ ని తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఇంకా గ్రేప్ సీడ్స్ ని కూడా వాడారు. ఇట్ ఈస్ ఇన్ఫ్యూజ్ విత్ యాంటీఆక్సిడెంట్స్ బయోఫ్లావనాయిడ్ కాల్డ్ ప్రోకైకోనిడిస్ విచ్ ఇస్ ఎఫెక్టివ్ హైడ్రేట్ ద స్కిన్ గివింగ్ యూ హెల్దియర్ రేడియంట్ విత్ కాంప్లికేషన్. సో ఇది ఏం చేస్తుందంటే, ఇందులో ద్రాక్షలో ఉండే ఒక బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేయడం ద్వారా ఈ స్కిన్ గ్లో పెరగటమే కాకుండా స్కిన్ కి హెల్త్ ఇస్తుంది, అలాగే బయట నుంచి కిరణాల ద్వారా వచ్చే రేడియన్స్ నుంచి కాపాడుతుంది. అండ్ కాంపోజిషన్ ఆఫ్ ఐగ్లో ద కోజిక్ యాసిడ్, ఇందులో కోజిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇట్ న్యాచురల్లీ లిబరేటెడ్ కాంపౌండ్ విచ్ ఇస్ ఎఫెక్టివ్ ప్రొటెక్టివ్ స్కిన్. ఇది ఏం చేస్తుందంటే, మీ స్కిన్ ని ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. సో డ్యామేజ్ అవ్వకుండా, ఏజ్ ఎక్కువ కనపడకుండా, డార్క్ స్పాట్ మీకు రాకుండా, ఇవన్నీ మీకు కోజిక్ యాసిడ్ అనేది తెలుస్తుంది. సో లికోరైస్ ఎక్స్ట్రాక్ట్, ఇందులో లికోరైస్ ఎక్స్ట్రాక్ట్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంది. ఈ ఇంగ్రీడియంట్ ఏం చేస్తుందంటే, లైటనింగ్, మీ చర్మం లైట్ చేస్తుంది అనమాట. అంటే చాలా మంది ఏంటంటే బ్లాక్ నుంచి వైట్ అవ్వరిది. సో మీరు ఏ కలర్ ఉన్నా సరే అది లైటనింగ్ చేస్తుంది, సో గ్లో వచ్చేలాగా చేస్తుంది. సో ఇంకా ఫ్రమ్ ఈ రూట్స్ వల్ల ఎఫెక్టివ్లీ కంట్రోల్ యాక్సెస్ ఆయిల్ ఇన్ ద స్కిన్. సో మన బాడీ చాలా మంది చూస్తే జిడ్డుగా ఉంటుంది, కొంతమందికి ఆయిల్ స్కిన్ ఎక్కువ ఉంటుంది, ఈ ఆయిల్ స్కిన్ ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. కాంపోజిషన్ ఆఫ్ ఐగ్లో,
సో ల్యూటిన్ ఎక్స్ట్రాక్ట్ నాచురల్ ల్యూటిన్ మ్యారీగోల్డ్ ఫ్లవర్ మనం చూస్తుంటాం, ఇలాంటి పువ్వులు మనం చూస్తూనే ఉంటాం మ్యారీగోల్డ్, ముద్ద బంతి పువ్వు అని సంథింగ్ అంటారు. సో అలా అలాంటి పువ్వు నుంచి తీసుకున్న ఇంగ్రీడియంట్ అనమాట. సో ఈ ఇంకా ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ COQ10 అంటారు దీన్ని, నాచురల్ ప్రొవైడ్ స్కిన్ ఎనర్జీ, స్కిన్ కావాల్సిన ఎనర్జీని డెవలప్ చేస్తుంది. సో ఎనర్జీ స్కిన్ ఆల్వేస్ గివ్ యూ ఏ గ్లోయింగ్ యంగ్ లుక్ అండ్ ఫీల్. ఇది మీరు రెగ్యులర్ గా వాడుతూ కనీసం 90 డేస్ కనుక యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా మీకు మీ చర్మం లైటనింగ్ రావటమే కాదు, మీ చర్మంలో ఎలాంటి డిసీజ్ ఉన్నా సంథింగ్ కంట్రోల్ చేయగలిగే, దీనికి యూజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అలాగే ఈ చర్మానికి ఎనర్జైజ్ ఇస్తుంది, మన బాడీకి ఎనర్జీ ఎలా అవసరమో చర్మానికి కూడా ఎనర్జీ అవసరం. సో ఎనర్జీని తయారు చేస్తుంది. బెనిఫిట్స్ ఆఫ్ ఐ గ్లో ఇక్కడ చూడండి, టోటల్ బెనిఫిట్స్ ఇచ్చాడు ఐ గ్లో ద్వారా. స్కిన్ లైటనింగ్, మన స్కిన్ లైటనింగ్ ఇంక్రీస్ అవుతుంది. యాంటీ ఏజింగ్, ఏజ్ తక్కువగా కనపడేలాగా చేస్తుంది. యాంటీ వ్రింకిల్స్, సో అలాగే స్కిన్ మాయిశ్చరైజింగ్, మన మాయిశ్చరైజింగ్ మనం వాడుతూ ఉన్న డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది. రేడియన్ కాంప్లెక్షన్, లివర్, సో లివర్ అంతా ఒక డిటాక్సినేషన్ చేస్తుంది, అంటే టోటల్ గా ఫీడన్ అంతా బయటికి పంపి ప్రాసెస్ జరుగుతుంది. సో బ్లడ్ ప్యూరిఫై, సో ఇవన్నీ జరిగితేనే మన చర్మం గ్లో అవుతుంది. చర్మం గ్లో అవ్వాలంటే డైరెక్ట్ గా గ్లో అవ్వదు, ఇవన్నీ జరగటం, బ్లడ్ ప్యూరిఫై అవ్వటం ద్వారా అలాగే లివర్ డిటాక్సినేషన్ అవటం ద్వారా మన ప్రొడక్ట్ మనకి ఇలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది. ఏంటి మనకు ట్రీట్మెంట్ గా వచ్చే క్వశ్చన్లు ఏంటి, సో చూద్దాం ఒకసారి. ఎక్సలెంట్ ఫర్ స్కిన్ టైప్, సూటబుల్ ఫర్ మెన్, ఉమెన్ అండ్ కిడ్స్. సో కిడ్స్ కూడా సూటబుల్ ఫర్ మెన్, మెన్ వాడచ్చు, ఉమెన్ వాడచ్చు, అలాగే కిడ్స్ కూడా వాడచ్చు. ఫర్ బెస్ట్ రిజల్ట్, 1-5 సాచెస్ పర్ డే. సో 15 మినిట్స్ ఆఫ్టర్ ఫుడ్, 15 నిమిషాల తర్వాత ఫుడ్ తీసుకున్న వాళ్ళు సో ఐ గ్లోని వాడచ్చు. 1-2 ప్యాకెట్స్ తీసుకోవచ్చు. కెన్ బి కన్సూమ్డ్ సేఫ్లీ ఫర్ లాంగర్ డ్యూరేషన్ అండ్ ఇస్ వెల్ టాలరేటెడ్. సో ఎస్, కెన్ బి యూజ్డ్ అండ్ అంటివేట్ విత్ అదర్ కాస్మెటిక్స్ అండ్ మెడికల్ సేఫ్టీ, ఎస్. సో ఇది ఎలా అయినా వాడచ్చు, మనం వేరే కాస్మెటిక్ ప్రొడక్ట్ వాడుతూ వాడచ్చు, అలాగే లాంగర్ డ్యూరేషన్ ఎన్నో ప్రాబ్లమ్స్, లాంగ్ డ్యూరేషన్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అయినా వాడచ్చు, అంటే వాడచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై సెషన్, మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.